ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुति स्मृति पुराणानां करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः। विविक्त सेवी ఏకాంతమును సేవించే స్వభావము గలవాడు. సేవి అన్నప్పుడు అది సేవి ప్రథమ ఏకవచనం, దాని ప్రాతిపదిక సేవిన్. ఆ సేవిన్లో ఇన్ అది ప్రత్యయం, ఆ ప్రత్యయానికి అర్థం శీలము అని అర్థం. కాబట్టి సేవి అంటే సేవించే శీలము గలవాడు. శీలము అంటే స్వభావము, ఆ లక్షణం చాలా లోతుగా ఆ లక్షణము గలవాడు అని అర్థం. ఏకాంతం సేవించుట అంటే ఆస్వాదించుట అని అర్థం. ఈశ్వరుని సేవించుట అని ఒక మాట ఉంది, భజ సేవాయా. మన వాళ్ళు ఏమనుకుంటారంటే మామూలు ముసలాడికి సేవ చేస్తారు చూడండి. ఈశ్వరుని సేవించడం అంటే ఓ పెద్ద ఆయనకి సేవ చేయడం. ఇప్పుడు పెద్ద ఆయన ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి సేవ చేస్తే ఏం చేస్తారు? వెళ్ళి అప్పుడు ఒక ఫ్లాస్క్లో కాఫీ పట్టుకుని వెళ్ళావు, ఆయన పెట్టుకోక్కర్లేకుండగా ఆయన ఏమైనా పాద సంవాహనం చేయటం, ఆయన ఒంటి మీద ఏదైనా క్రీమ్ లేవి కావలిస్తే రాయడం, తర్వాత ఆయనకి ఏదైనా టిఫిన్ తినే టైం అయితే ఒక ప్లేట్ ఇడ్లీ ఏదో పొట్లం కట్టి పట్టుకెళ్ళడం, ఇది కదా సేవ. దేవుణ్ణి కూడా అలాగే సేవించాలని అనుకుంటారు. దే థింక్ లైక్ దాట్. ఎలాబొరేట్ సెట్ ఆఫ్ రిచువల్స్ ఆ బేసిస్ మీద నిర్మాణం అవుతాయి. సుప్రభాత సేవ అంటే ఆయన మనం నిద్ర లేపాలి, నిద్ర లేపకపోతే ఆయన ఓవర్ స్లీప్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టుగా నిద్ర లేపడం. నిద్ర ఎలా లేపాలి? ఉత్సాహంగా లేచిట్లా చేయాలి. అంటే సన్నాయి మేడం పెట్టి నాలుగు మంచి ప్రార్థనలు చేస్తే ఆయన ఉత్సాహంగా లేస్తారు. పూర్వం రాజుల్ని మహారాజుల్ని అలా లేపేవారు, దానికోసం ఉద్యోగులు ఉండేవారు. వందులు మాగధులు అని కలిపితే సమాసం చేస్తే వంది మాగధ మాగధులు అనబడుతుంది. ఆ వంది మాగధుల పని తెల్లవారుజామున ఆయన నిద్ర లేచే టైంకి వాళ్ళు ప్రారంభం చేస్తారు. ఆయన శిక్షకు నిద్ర లేస్తే రెగ్యులర్గా వాళ్ళ డ్యూటీ 5:45 ప్రారంభం అలాగనమాట. అలాగే దేవుణ్ణి కూడా నిద్ర లేపడం, దేవుడికేమో స్నానం సేవ, ఈ సేవ ఆ సేవ, ఓ పెద్ద ఆయనకి ఫిజికల్గా సేవ చేసినట్టుగా అలాగే దాన్ని కన్వర్ట్ చేసి పెట్టారు. మరి రిచువలిజం అంటే అలాగే ఉంటుంది. టెంపుల్స్ రిప్రజెంట్ రిచువలిజం. సేవ అంటే ఆస్వాదించుట అని అర్థం. భజ సేవాయాం సేవనం నామ రసనం. అంటే మీరు కళ్ళు మూసుకుని హృదయంలో ఆ శ్రీరాముని భావన చేసి ఆ భావనను మీరు ఆస్వాదిస్తే దానికి భక్తి అని పేరు. ఆస్వాదించాలి. నోట్లో గులాబ్ జామ్ ముక్క ఒకటి వేసుకుని ఆస్వాదించినట్టుగా దాన్ని ఆస్వాదించటం అంట. గులాబ్ జామును నోట్లో పెట్టుకుని లేకపోతే ఐస్ క్రీమ్ కొద్ది కొద్దిగా చిన్నపిల్లలు ఆస్వాదిస్తారు. ఎప్పుడైనా గమనించారా? చిన్నపిల్లలు కానక్కర్లేదు, పెద్దవాళ్ళు కూడా ఆస్వాదిస్తారు. అంటే దాన్ని రిలిష్ చేస్తారు, దాన్ని రుచిని అనుభవానికి తెచ్చుకుంటారు, దాన్ని ఆస్వాదించడము అంటారు. అదేవిధంగా కళ్ళు మూసుకుని శ్రీరాముని హృదయంలో భావన చేయాలి, ఇక్కడ కాదు, హృదయంలో భావన చేసి ఆ భావనను ఆస్వాదించుట. అంటే అబ్బా ఎంత బాగుంది ఇది, ఈ భావన శ్రీరాముని తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంది అని ఆస్వాదించుట, దాన్ని భక్తి అంటారు. అది సేవ అంటే ఆ అర్థంలో సేవనం నామ రసనం. సేవనము అంటే రసనము. అంతేగాని ఏకాంతంలో కూర్చుని కాళ్ళకేమో నారాయణ తైలం, తలకేమో హిమాలయ తైలం ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటాడని కాదు. ఓకే, సేవలంటే వివిక్త సేవి.
ఈ టాపిక్ మీద నేను కొంచెం మాట్లాడతాను, మీరు ఒక్క విసర ఓపిక పట్టండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా మళ్ళీ మళ్ళీ నేను మీ ముందు ఏకాంతం గురించి మాట్లాడే సందర్భం ఏం రాదు, అయిపోవచ్చిందిగా చాప్టర్ అయిపోతే ఇంకా ఏకాంతం గురించి ఇంకా రాదు. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, వివిక్త దేశ సేవిత్వం అరతిర్ జన సంసది అని ఒకసారి వచ్చింది 13వ అధ్యాయంలో, మళ్ళీ ఆఖరిసారి వస్తుంది ఇక్కడ. దానికి శంకరులు ఏమన్నారంటే, అరణ్య నదీ పులిన గిరి గుహాదీన్ వివిక్తాన్ దేశాన్ సేవితుం శీలం అస్య ఇది వివిక్త సేవి. ఆ శీలం అనేది ఇన్ అనే ప్రత్యయం నుంచి వచ్చిందనమాట. వివిక్త శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి, పవిత్రమైనది ఏకాంతమైనది, రెండు కలిపి వివిక్త అనబడతాయి. ఓకే, అంటే మీరు అక్కడ కూర్చుని ఆత్మస్వరూప అనుసంధానం చేయటానికి అవి వీలుంటుంది. చాలా పవిత్రమైన దేశము, ఏకాంతంగా ఉంది కదా అని ఏ కళ్ళు కాంపౌండ్లోనో కూర్చోవడం కాదు, అది పవిత్రంగా కూడా ఉండాలి. లేకపోతే మురికి ప్లేస్లో కూర్చుని ఏకాంతంగా ఉందని కూర్చోవడం కాదు, అది స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఏకాంతముగా కూడా ఉండాలి. అటువంటి దేశమును వివిక్త దేశము అంటారు. ఇవి ఎక్కడ దొరుకుతాయి? అడవికి వెళ్తే దొరుకుతాయి. అరణ్య, ఇప్పుడు అడవులు ఎక్కడున్నాయి? అడవులన్నీ కొట్టేశారుగా, ఎక్కడున్నాయి అడవులు? పూర్వం అడవులు ఉండేవి, మధ్య మధ్యలో జనపదములు ఉండేవి, మధ్య మధ్యలో మానవ సముదాయములు ఉండేవి, అడవులు ఉండేవి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే అడవి గుండా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు రైలు ఎక్కినా, బస్సు ఎక్కినా, కారు ఎక్కినా, హైదరాబాద్లో బయలుదేరితే విజయవాడ దాకా ఇంకా ఖాళీగా ఉండదు. అంత మొత్తం ప్లేస్ అంతా కూడా హ్యూమన్ ఆక్యుపేషన్, హ్యూమన్ ఫుట్ ప్రింట్. వాట్ ఫుట్ ప్రింట్? మొత్తం టోటల్ ప్రింటే, మొత్తం హ్యూమన్ యాక్టివిటీ తోటి ఇది నిండిపోయి ఉంటుంది. అదేమి, ఇక్కడ హైదరాబాద్ ఎండ్ అయింది, అక్కడ విజయవాడ స్టార్ట్ అయింది అనేది ఏమి ఉండదు. అంతా అలా హ్యూమన్ యాక్టివిటీ, డ్వెల్లింగ్సు, బిల్డింగ్సు, అవన్నీ అలా ఉంటూనే ఉంటాయి. అడవులు ఎక్కడున్నాయి? అడవి కాబట్టి అడవి అనే పదాన్ని మీరు లిటరల్గా తీసుకోవద్దు, దాని స్పిరిట్ పట్టుకోండి. నదీ పులిన, ఆయనే ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు అడవిలో పెద్ద పుల్లు అవి ఉంటాయి అనుకోండి, ఎక్కడ కుదురుతుంది? అడవిలో పాములు అవి ఉంటాయి, ఎక్కడ కుదురుతుంది? కొంతమందికి పాము దాకా అక్కర్లేదు, ప్రాకీది ఏదైనా భయం కలిగించేదిగా ఉంటుంది. నేను కూడా అటువంటి వాడినే. కాబట్టి అడవికి వెళ్తే ప్రాకీది ఏవో ఉంటాయి, ఇటు అటు ప్రాకీ జంతువులు ఉంటాయి, వాటి వల్ల భయం కలుగుతుంది. కాబట్టి టేక్ ది స్పిరిట్ ఎఫెక్ట్. నదీ పులిన అంటే నది యొక్క ఇసుక తిన్నెలు. ఇవి ఇసుక తిన్నెలు, ఇవి ఇసుక తిన్నెలు అన్నింటినీ ఇసుకంతా తరలించేసి నదీ గర్భములను సర్వనాశనం చేసి పెట్టారు మనవాడు. గోదావరిలో ఇసుక ఉండదు, గోదావరి కావేరిలో ఇసుక లేదు. ఎందుకు ఇసుక లేదంటే, నేను ఒకసారి కోయంబత్తూరు నుంచి తంజావూరు కారులో వెళ్ళాను, మధ్యలో కావేరి వస్తుంది. ఆ కావేరి 50 మైళ్ళు కావేరి పక్కనే వెళ్తాం, ఆ 50 మైళ్ళు కూడా ఇసుక లారీలు. ఎన్నో తెలుసునండి, 10 కాదు 100 కాదు 1000 ఇసుక లారీలు అలా కావేరీలోకి వెళ్తూ ఉండటం, ఇసుక తవ్వి పోసుకుంటూ ఉండటం, తీసుకొస్తూ ఉండటం. ప్రొక్లైన్స్లో పూర్వం మనుషులు తట్టల్లో ఎత్తిపోసేవారు, కొంత టైం పట్టేది ఇసుక తీయటానికి. ఇంక ఇప్పుడు అదేమీ లేదు, ప్రొక్లైన్ ఏదో ఉంది కదా, అది పెట్టేసేసి ఇసుక తీసేసి పెద్ద పెద్ద ట్రక్కులను నింపేసి. సో ఇసుక తిన్నెలు ఏమీ లేవు, మీకు ఎక్కడా కనపడవు. వేసవికాలం వెళ్తే కనపడతాయి. వేసవికాలంలో ఇసుక తిన్నకు వెళ్తే శోష వచ్చి పడిపోతారు, అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ టేక్ ది స్పిరిట్. ఓకే, యమునానది, ఇసుక తిన్నెలు, కృష్ణుడు, ఈ వర్ణనలు ఏమి పుస్తకాల్లోనే ఉన్నాయి. మీరు యమునానదికి వెళ్తే అవి ఏమి ఉండవు. యమునానది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్, నాట్ ఇండియా, మోస్ట్ పొల్యూటెడ్. కాబట్టి ఇప్పుడు ఏదో ఇంప్రూవ్మెంట్ వస్తుందని అంటున్నారు, కొంత వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఇసుక తిన్నరంటే కూడా మళ్ళీ స్పిరిటే తీసుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాత గిరి గుహ, పర్వత గుహలు, అది మాత్రం ఎక్కడున్నాయి? అది స్పిరిటే తీసుకోవాలి, పర్వత గుహలు కూడా.
ఆదిశబ్దం అంటే మీ ఇంట్లోనే మీరు ఏకాంతంలో కూర్చోవడం అభ్యాసం చేయండి అని ఫైనల్గా అలా చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మీరు గమనించ ఆ స్వభావం ఉన్నవాడు వివిక్త సేవి. ఈ స్వభావం ఉన్నవాడు మాత్రమే ఆత్మనిష్టకు అర్హుడవుతాడు. అసలు మన స్వభావము ఎలా ఉన్నది దాన్ని మనం పరిశీలించుకుంటే ఓసారి బాగుంటుంది. ఈ వివిక్త సేవి అనే మాటను మనం ఒక పర్స్పెక్టివ్లో తెలుసుకోగలుగుతాము. మనకు ఎప్పుడైనా కొద్దిగా ఖాళీ టైం ఉందనుకోండి, సపోజ్ ఏమాత్రం కొద్ది ఖాళీ టైం ఉన్నా ఆ టైంలో మనం వినోదమును పొందుట కొనకై తహతహలాడుతూ ఉంటాము. శని ఆదివారాలు ఖాళీ ఉందనుకోండి, ఆ ఖాళీ టైంని ఇప్పుడు మిగతా రోజుల్లో ఖాళీ ఉండదు, ఆఫీస్ పని ఈ పని ఆ పని బిజీగా ఉంటారు. శని ఆదివారాలు ఖాళీ ఉన్నప్పుడు ఆ ఖాళీని ఎలా నింపాలి అనే ఒక ఆదుర్దాలో మనుష్యులు ఉంటారు. ఆ ఖాళీని వాళ్ళు తట్టుకోలేరు. ఆ ఖాళీని ఎలా నింపాలి, ఎటువంటి వినోదంతో నింపాలి? ఉదాహరణకి మీకు ఎప్పుడైనా అరగంట ఖాళీ ఉందనుకోండి, మీరేం చేస్తారు? మీ స్వభావం ఏమిటి మీరు పరిశీలించండి. ఒకడు పుస్తకం తీసి చదవడం ప్రారంభిస్తారు. అంటే అర్థం ఏంటి? మీరు డిస్ట్రాక్షన్ అంటే మనస్సుకి ఏదో ఒక పరధ్యానం పెట్టి ప్రయత్నమే కాదు. అది మంచి పుస్తకం అనివ్వండి, ఏ పుస్తకం అవనివ్వండి, పుస్తకాలు చదవడం గురించి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు. పుస్తకం చదవడం కూడా ఒక ఆక్యుపేషన్ అయినా కాదా మైండ్కి? పుస్తకంలో ఏవేవో క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, ఏవేవో వర్ణనలు అన్నీ ఉంటాయి. మీరు వాటితోటి మీరు సంబంధం పెట్టుకుని ఉన్నట్టే కదా, మీరు ఏకాంతంలో ఉన్నట్టేమైనది. ఇప్పుడు డిటెక్టివ్ నేను చిన్నప్పుడు డిటెక్టివ్ నవల్ చదివేవాళ్ళం. ఆ డిటెక్టివ్ నవల్లో యుగంధరం ఓ డిటెక్టివ్ ఉండేవాడు, వాడికి అసిస్టెంట్ రాజు. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒకసారి ఖాళీ వస్తే ఆ ఖాళీలో ఖాళీగా ఉండడం చేత కాదు, ఖాళీగా ఉండలేము. కాబట్టి యుగంధర్ని రాజుని జట్టబట్టాలు వేసుకుని వాడితో ఉండేవాళ్ళం. అంటే ఆ నవల చదువుకుంటూ ఉంటే ఆ నవల యుగంధర్తో పాటు నేను ఉంటాను, రాజుతో పాటు కూడా నేను ఉంటాను, అలా ఉండేవాళ్ళు. కిల్లీ షాపులో నవలలు అద్దెకి ఇచ్చేవారు. పొద్దున్నే వెళ్ళి వాడు షాపు తెరవగానే వెళ్ళి ఓ రెండు నవలలు అద్దెకి తెచ్చేసుకుంటే ఆ ఆదివారం గడుస్తుంది, లేకపోతే గడవదు. చూసారా మనస్సు ఎలా ఉన్నదో, డిస్ట్రాక్షను లేకపోతే ఏదైనా మ్యాగజైన్ పట్టుకోవడం, లేకపోతే రేడియో ఆన్ చేసుకోవటం అప్పట్లో, ఇప్పుడైతే టెలివిజన్ ఆన్ చేసుకోవటం. ఇంకా ఇంకోటి కూడా ఉన్నది డిస్ట్రాక్షన్. లేడీస్ గృహిణులు ఉంటారు కదా, ఈ పిల్లల్ని స్కూల్కి పంపించేసి భర్తను ఆఫీస్కి పంపించేసిన తర్వాత వాళ్ళందరూ ఒక చోట కలుసుకొని ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చో. లేడీసే కనక్కర్లేదు, జెంట్స్ కూడా అవ్వచ్చు. అంటే అర్థం ఏంటంటే ఏదో రకంగా మనస్సుకి వినోదాన్ని కలిగించి తీరాల్సినదే. మనస్సుకి వినోదం లేకుండా మనం ఉండలేము. ఈ వినోదం అంటే అర్థం ఏంటో తెలుసిన? ఆ వినోదం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే తన నుండి తాను దూరమై తీరాలి అనే ఆదుర్ద. మీకు ఏ వినోదము లేదనుకోండి, మనస్సుకి ఏ ఎంగేజ్మెంటు ఏ ఆక్యుపేషను లేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది? మీతో మీరు ఉండాల్సి ఉంటుంది, మీతో మీరు ఉండలేనన్నమాట. మీతో మీరు ఉండలేరు, మీలో మీరు ఉండలేరు, మీరు మీరుగా ఉండలేరు. అంచేతనే మీకు ఒక ఎంటర్టైన్మెంట్ అత్యావశ్యకము అవుతూ ఉంటుంది. గమనించారా? ఇది మనిషి యొక్క స్వభావం. అంతేకాదు మనుషులు ఎలా ఉంటారంటే ఒంటరితనమునకు భయపడతారు. అయ్యవే రేపు ఆదివారం ఎలాగా, ఆఫీస్ ఉండదు కదా, ఆదివారం ఆఫీస్ ఉండదు, ఆదివారం ఎలాగా ఏం చేయాలి? వాడు ఎవడో మిత్రుడు వస్తారన్నాడు, పేకాట ఆడుకుందాం అనుకున్నాము, కానీ వాళ్ళు రావట్లేదు, వాళ్ళకి ఫోన్ చేసి రావట్లేదు, క్యాన్సిల్ చేసారు, ఇప్పుడు ఏం చేయాలి? సినిమాకి వెళ్ళొచ్చు, సినిమా మధ్యాహ్నం ఉంటుంది కదా, అక్కర్లేదు, మార్నింగ్ షో కూడా ఉంటుంది. ఆ అమ్మాయ
కొంత కాలక్షేపం అవుతుంది. లేకపోతే అలాగా, లేకపోతే ఫోన్ చేసి మిత్రుడితో రే నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా, ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎందుకో తెలిసిన ఒక తోడు లేకుండా, పుస్తకమైనా కావచ్చు, టీవీ కావచ్చు, రేడియో కావచ్చు, లేకపోతే మనిషితో మాట్లాడడం కావచ్చు, ఏదో ఒక తోడు లేకుండా, లేక ఏదో ఒక పరధ్యానం లేకుండా, ఏదో ఒక డిస్ట్రాక్షన్ లేకుండా, మనస్సును ఎంగేజ్ చేసేటువంటిది ఏదో ఒక ఉపాయం లేకుండా మనం బతకలేము. ఎటువంటి ఉపాయము లేకుండా ఏకాంతంలో ఉండిపోతే ఎలాగైపోతే ఏమైపోతుందో, ఎలాగే గడపడం, టైం గడపడం ఎలాగా అనే భయంలో మనుషులు ఉంటారు. ఆ భయం ఒక్కటే కాదు, మనిషి మన స్వభావంలో ఇంకో లక్షణం కూడా ఉన్నది. మనిషి ఎప్పుడూ బోర్డంలో ఉంటాడు, బోర్ కొట్టేసి ఉంటాడు. ఎందుకంటే వీడు చేసే ఉద్యోగంలో ఒకే పని, ప్రతిరోజు అదే పని చేస్తూ ఉంటాడు, మెకానికల్గా చేస్తాడు. ఆ చదువుకున్న రోజుల్లో కొంత నూతనత్వం అనే ఉత్సాహం ఉంటుంది, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కొంత నూతనత్వము, కొంత మైండ్కి కొంత ఇంటెలిజెన్స్ అప్రిషియేట్ చేసే సందర్భం ఉంటుంది, ఆ తర్వాత అది మెకానికల్గా తయారవుతుంది, దాంట్లో ఇంకా కొత్తదనం ఏమీ ఉండదు. అది ఎప్పుడైతే మెకానికల్గా చేసేస్తాడో మైండ్ బోర్ కొట్టేస్తుంది, కానీ చేయక తప్పదు కాబట్టి ఆ పని చేస్తూ ఉంటాడు. ఇంటికి వస్తే ఫ్యామిలీ, వైఫ్, చిల్డ్రన్, పేరెంట్స్, వాళ్ళ ఇష్యూస్ అవి అలా వింటూనే ఉంటాయి, అవేమీ ఎండ్ అయ్యేది ఏమీ ఉండదు. ఆఫీస్కి వెళ్తే సేమ్ వర్క్ రొటీన్, అదే వర్క్ చేస్తూ ఉంటాడు, మెకానికల్గా తయారైపోతాడు. దాంతో బోర్డమ్ అంటే విసుగు అని అనిపించవచ్చు. విసుగు ఎలాగ, బోర్డమ్ని ట్రాన్స్లేట్ చేయడం ఎలాగంటే చికాకు, విసుగు, తనకు తనపైనే విసుగు, తనకు తానే విసుగు, అలా బోర్డంలో పడిపోతాడు. ఎందుకంటే ఆ డల్ రొటీన్లో మనం ఫిక్స్ అయిపోతాం, డల్ రొటీన్ ఆఫ్ ఎ జాబ్లో మనం ఫిక్స్ అయిపోతాము. దాంతో మీకు ఇంకా జాబ్లో ఎంథూజియాజం ఏమీ, ఉత్సాహం ఏమీ ఉండదు, ఆ బోర్డంలో పడిపోతాం. కాబట్టి ఆ ఫ్రీ టైం కొద్దిగా దొరుకుతుంది, ఆ ఫ్రీ టైంలో మనకు వినోదం ఉండకపోతే చచ్చిపోతాం తప్ప వినోదం ఉండాల్సిందే. యు షుడ్ హ్యావ్ అమ్యూజ్మెంట్, వినోదం లేకపోతే చావుతో సమానం. పీపుల్ ఆర్ లైక్ దాట్. నేను చెప్పే మాటలు కొంచెం పరుషంగా ఉంటే ఉండవచ్చు కాక, బట్ ఈ లక్షణం ఎప్పుడు కూడా డిస్క్రైబ్ చేసేప్పుడు కొంత ఎక్స్ట్రీమ్ డిస్క్రైబ్ చేస్తారు, అందరిలో అంత నిండా ఉంటుందని అభిప్రాయం కాదు. ఏదో మేరకు 100% కాకపోవచ్చు, నేను చెప్పింది 90, 70, 40 ఉంటుంది. కాబట్టి ఇంకా రిలిజియన్, డాగ్మాటిక్ రిలిజియన్, థింకింగ్ రిలిజియన్ కాదు. థింకింగ్ రిలిజియన్ అయితే మీకు డిస్ట్రాక్షన్ అక్కర్లేదు, బికాజ్ థింకింగ్ ఇట్ డిమాండ్స్ దట్ క్రియేటివ్ థింకింగ్ అనే దానికి డిస్ట్రాక్షన్ లేకపోతేనే క్రియేటివ్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి క్రియేటివ్ థింకింగ్కి అలవాటు పడ్డవాడికి డిస్ట్రాక్షన్ అక్కర్లేదు. క్రియేటివ్ థింకింగ్ లేకుండా కేవలము విశ్వాస ప్రధానంగా డాగ్మాటిక్ రిలిజియన్, ఎప్పుడు కూడా డాగ్మాటిక్ రిలిజియన్ రిచువలిజంతో ఉంటుంది. దీంట్లో ఆ రామనామాన్ని భావన చేయటము, జపించటము అలాంటివేమీ ఉండవు, అలాంటివేమీ ఉండవు. రాముడు విగ్రహం ఒకటి పెట్టేసి దానికి షోడశోపచార పూజ చేయటము ఏదో అలాంటిది ఏదో ఉండుంటుంది, అది కూడా చాలా యాంత్రికంగా అయిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడొచ్చు, మీరు ఎప్పుడైనా ఈ పెద్ద పెద్ద దేవాలయాల్లో కళ్యాణం కానీ లేకపోతే నిత్య సేవలు ఏవో ఉంటాయి కదా, ఏవో సేవలు ఉంటాయి, ఆర్జిత సేవ అనేది పేరు పెట్టాయి. ఈ ఆర్జిత అనే ఈ పాస్ట్ పార్టిసిపుల్ దీని అర్థం ఏంటో ఇంతవరకు నాకు సెటిల్ కాలేదు. ఆర్జన సేవ అనాలి, దాని ద్వారా ధనాన్ని ఆర్జిస్తుంటే ఆర్జన సేవ అవుతుంది తప్ప ఆర్జిత సేవ అవుతుంది. ఆ కృతృత్యంలో ఏదో కొంత సమస్య ఉన్నది, అది వాళ్ళు సెటిల్ చేసుకోవాలి, అయితే నేనే సెటిల్ చేసుకోవాలి, వాటెవర్. అలా రొటీన్గా చేసుకుంటూ పోతారు. ఇప్పుడు దేవుడికి ఇవ్వాలా, ఎప్పుడైనా మీరు ఊపితోంటే చూసారా, ఆ ఊపివాడికి ఏమీ దాంట్లో ఏమీ ఉండదు.
ఇది చూసి వాళ్ళు ఇలా మెడల్ని ఇలా పెట్టేసి ఏదో చూసేసి ఊపిళ్ళు ఊరిపోవడం తప్ప వీళ్ళకి వాళ్ళు ఏ చూస్తాడు అక్కడ. కాబట్టి రిచువలిజం అన్నది, డాగ్మాటిక్ రిలిజియన్స్, రిచువలిజము, ఇదంతా కూడా ఒక డిస్ట్రాక్షన్లాగా ఉపయోగపడుతుంది. మనస్సుకి డిస్ట్రాక్షన్ కావాలి కదా. అంచేతే శని ఆదివారాల్లో టెంపుల్స్ అన్నీ నిండుగా ఉంటాయి. మిగతా రోజుల్లో టెంపుల్కి వెళ్ళాలంటే కష్టం, సెలవు రోజులైతే వెళ్ళి రావచ్చు. కాబట్టి రిలిజియన్ కూడా ఒక డిస్ట్రాక్షన్ కింద అయిపోతుంది. అంటే అర్థం ఏంటి, మన జీవితంలో మనకి ఏం మిగిలింది, రొటీన్, మెకానికల్ రొటీన్, బోర్డమ్ము, ఇవి మిగిలాయి. వీటి నుంచి తప్పించుకునే ఉపాయములు ఏమిటి అంటే న్యూస్ పేపర్లు, పుస్తకాలు, రేడియోలు, టెలివిజన్లు మాత్రమే కాకుండా రిలిజియన్ కూడా. అది కొంతమందికి అది డిస్ట్రాక్షన్ అవుతుంది. దాంట్లో మళ్ళీ కొంత క్రూడ్గా డిస్ట్రాక్షన్ కింద పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది సోఫిస్టికేటెడ్గా పెట్టుకుంటారు. బట్ స్టిల్ ఇట్ ఈజ్ ఆల్ డిస్ట్రాక్షన్. అసలు మనుషుల్ని మీరు ఎప్పుడైనా చూడండి, మనిషి స్వభావం ఎప్పుడు జాగ్రత్త అవస్థ అంతా కూడా ఏదో ఒక ఎంగేజ్మెంట్లో ఉండే ప్రయత్నం చేస్తాడు. ఎందువల్ల, ఏదో ఒక ఎంగేజ్మెంట్ ఉండాలి. ఎందుకో తెలుసున్నది, ఎంగేజ్మెంట్ లేకపోతే తనకు తనతో తాను ఉండిపోతాడు. దాన్ని ఒంటరిధనము అంటారు. ఆ ఒంటరిధనం అంటే భయం వేస్తుంది. ఒంటరిధనం అంటే భయం. మీరు ఓ పని చేయండి, ఓ ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఎటువంటి వినోదము, డిస్ట్రాక్షన్, పరధ్యానం ఏది పెట్టుకోకుండా ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. ఎంతసేపు ఉండగలుగుతారో చూడండి. మీకు అనుభవానికి వచ్చేస్తుంది, చాలా తొందరలోనే మీకు బోర్ కొట్టేస్తుంది. చాలా తొందరలో, 30 సెకండ్లనండి, 3 నిమిషాలనండి, లేకపోతే 5-6 నిమిషాలనండి, అంత లోపులోనే మీరు ఇంకా ఒంటరిగా ఉండలేరు. ఆ ఒంటరితనం నుంచి దూరం అయిపోవడానికి ఏదో ఒక ఉపాయాన్ని మీరు ఆశ్రయించి తీరుతారు. మీరు మీ ప్రయత్నం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అంటే బాగా చదువుకున్న వాళ్ళు, వేదాంతం అనేవాళ్ళు, దేవుడు అనేవాళ్ళు, వీళ్ళే ఒక 2-4 నిమిషాలు కూడా తమతో తాముగా ఉండలేరు అనే పరిస్థితి ఉన్నప్పుడు, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, జీవితంలో వినోదమునకు ఎంత ప్రాముఖ్యం వచ్చేసిందో మీరు అర్థం చేసుకోండి. ప్రొఫెషనల్ అమ్యూజ్మెంట్ పార్కులు ఉంటాయి, సినిమాలు రోజుకి 4 షోలు ఉంటాయి, టీవీ 24/7 ఉంటుంది. ఒకటికి సినిమా డిస్ట్రాక్షన్ అవుతుంది, ఇంకొకటికి న్యూస్ ఛానల్ డిస్ట్రాక్షన్ అవుతుంది, ఇంకొకటికి మ్యూజిక్ డిస్ట్రాక్షన్ అవుతుంది. ఎవ్రీథింగ్ ది ప్రొఫెషనల్ అమ్యూజ్మెంట్, టీవీస్, మూవీస్, దెన్ సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, ఎంత అంటే ఏంటి, డిస్ట్రాక్షన్ అనేది కూడా ఆటోమేటెడ్ అయిపోతుంది. ఈ డిస్ట్రాక్షన్ అమ్యూజ్మెంట్ అనేది ఒక $multi-billion ఇండస్ట్రీగా తయారవుతుంది. ఎందుకంటే అది సమాజం, అది లేకపోతే సమాజం పిచ్చి అయిపోతుంది, జనాలు పిచ్చివాళ్ళు అయిపోతారు అమ్యూజ్మెంట్ లేకపోతే. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తెలుస్తుంది. హెలికాప్టర్లో తీసుకెళ్ళి ఒక అడవి మధ్యలో భోజనం ఏర్పాట్లు చేసి ఉన్న చోట వీళ్ళు దింపేసి చక్కా వస్తే, సరిగ్గా 24 అవర్స్ తర్వాత వెళ్ళి వాడిని పికప్ చేసుకొస్తే వాడిని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి ఉంటుందా? దట్ ఈస్ హౌ పీపుల్ ఆర్. ఆ ప్రొఫెషనల్ అమ్యూజ్మెంట్ లేకపోతే వాళ్ళు బతకలేరు, జనులు బతకలేరు. ఈ పరిస్థితి ఎంత లోతుగా ఉందంటే జనుల జీవితంలో ఈ ప్రొఫెషనల్ అమ్యూజ్మెంట్ అంటే టీవీలు, స్మార్ట్ ఫోన్లు, సినిమాలు, తర్వాత ఎంటర్టైన్మెంట్లు, వినోదములు అండ్ ది ఎంగేజింగ్ రిలిజియన్, ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒకటే ప్రయోజనము, మనిషి
తనతో తాను ఉండాల్సిన గడ్డు పరిస్థితి దాపురించకుండా ఇవన్నీ ఉన్నాయి. వీటికి సివిలైజేషన్ అని పేరు. ఆ లెవెల్కి ఆ పరిస్థితి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ సివిలైజేషన్. నేను అమెరికా నుంచి వచ్చిన పిల్లలు కొంతమంది యంగ్ పీపుల్ వాళ్ళు చాలా డిస్టర్బ్డ్గా కనపడ్డారు నాకు, ముగ్గురు నలుగురు. వై ఆర్ యూ సో అంటే యూ డోంట్ గెట్ వైఫై అంటే నేను అన్నాను పోనీ వైఫై లేకపోతే వస్తుంది కంగారే ఉంది అంటే వైఫై ఈజ్ లైక్ ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే మనిషి ఏమవుతాడు? ఆస్మాటిక్ పేషెంట్ని ఎప్పుడైనా మీరు చూసారా ఎంత కష్టపడిపోతూ ఉంటాడో? వైఫై లేకపోతే అలా కష్టపడిపోతారు. గట్టున పేసిన చేప ఎలా కష్టపడుతుందో అలా కష్టపడిపోతారు వైఫై లేకపోతే. అది సివిలైజేషన్. దట్ ఈస్ ది సివిలైజేషన్ అండ్ వీఆర్ ద విక్టిమ్స్ ఆఫ్ సివిలైజేషన్. ఇన్ని తర్వాత స్పోర్టింగ్ ఈవెంట్స్, ఐపీఎల్. ఐపీఎల్ ఈజ్ అన్ ఎనార్మస్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. మార్చి 15 నుంచి మే 30 వరకు ఐపీఎల్ఏ. ఎంత డిస్ట్రాక్షన్ అంటే అది ఒక స్టేజ్ వచ్చేప్పటికీ వాడి మైండ్లో ఎవడు ఎన్ని రన్నులు కొట్టాడు, ఎవడు ఎన్ని రన్నులతో నెగ్గాడు, ఎవడు ఏ పార్టీలో ఆడుతున్నాడు, వాడికి ఏమీ తెలియకుండా అయిపోతుంది. సచ్ ఎ హ్యూజ్ డిస్ట్రాక్షన్ అండ్ ₹multi-billion వర్త్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇట్ ఈస్. IPL 7, IPL 8, IPL 9, అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ వాట్ హ్యాపెన్? ఏమిటైంది? ఎవరు నెగ్గాడు? ఏమో ఎవరు నెగ్గాడో, వాడు అప్పుడు వాడు నెగ్గాడు, ఇప్పుడు వీడు నెగ్గాడు, ఎవడు ఎప్పుడు నెగ్గాడో కూడా తెలియదు. వాడు ఫలానా వాడు ఇంత పార్టీలో ఆడుతున్నా అంటే అబ్బాయి వాడు మారిపోయి ఇంకో తోటకు పోయేవాడు. మళ్ళీ యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ థింకింగ్. మొత్తం థింకింగ్ అంతా రీఆర్గనైజ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రిస్ గేల్ కర్ణాటకకి ఆడుతున్నాడు, నో యూ గాట్ ఇట్ రాంగ్, వీడు పంజాబ్కి ఆడుతున్నాడు. అయ్యో రామ కర్ణాటక కాదు పంజాబ్ కాదు. మళ్ళీ మీరు మొత్తం అంతా రీఆర్గనైజ్ చేసుకోవాలి. క్రిస్ గేల్ సపోర్టర్ అనుకోండి, మీరు ఇప్పుడు సపోర్ట్ చేయడం మానేయాలి, ఎందుకంటే వాడు పంజాబ్కి ఆడుతున్నాడు. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఆల్ ద డిస్ట్రాక్షన్ పీపుల్ నీడ్ ఇట్. ఇప్పుడు ఐపీఎల్ మీరు క్యాన్సిల్ చేయండి, యువర్ మెంటల్ హాస్పిటల్స్ నిండిపోతాయి జనాలతో. ఇలా ఎందుకున్నారు మనుషులు? మనమే మనుషులు అంటే ఎవరో కాదు, మనమే. దీని అర్థం ఏంటంటే మన బతుకులు ఎలా తయారయ్యాయంటే మనకి ఏదో ఒక పరధ్యానం, డిస్ట్రాక్షన్, ఒక వినోదం, అమ్యూస్మెంట్ మనకు ఉండి తీరాలి, లేకపోతే మన బతుకు గడవదు. నేను చూశాను ఒక అమ్మగారు, పెద్దవారు రిటైర్ అయిపోయారు, భర్త రిటైర్ అయ్యాడు, ఆమె ఇంకా లేచి వంట చేసే పరిస్థితి లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఒక టేబుల్ టీవీ, బుల్లి టీవీ ఒకటి కొనేసి ఆ టేబుల్ మీద పెట్టేసి దాన్ని ఎదుర్కొండా ఆవిడకు కుర్చీ వేసేసి వాళ్ళు తాళం వేసుకు లేచకపోయారు. వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్కులు ఎక్కడికి పోయారు. ఈవిడ ఆ టీవీ ముందు కూర్చుని ఆ టీవీ చూసుకుంటూ, దట్ ఈస్ ది లైఫ్ స్టైల్. ఆ టీవీ కనుక కరెంట్ పోతే షీ డజన్ నో వాట్ టు డూ. అలాగా మొత్తం సమాజం అంతా అలా తయారవుతుంది. ఎందువల్ల? ఎందువల్ల తెలుసిన? వినోదం బయట ఉంది, ఏం లోపల ఉందేమో, లోపల లేదు. వినోదము లోపల లేదు, సుఖము బయట ఉంది లోపల లేదు, ఆనందము బయట ఉంది లోపల లేదు, సెన్స్ ఆఫ్ కంఫర్ట్ అది బయట ఉంది లోపల లేదు. లోపల ఏముంది? ఏమీ లేదు. దేవుడు బయట ఉన్నాడు, లోపల లేడు. ఇప్పుడు భక్తుడికి దేవుడు నా లోపల ఉన్నాడంటే ఒక నిండుదనం వస్తుంది. దేవుడు నా లోపల లేడు,
ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. ఏ దేవాలయంలో ఉన్నాడు? శివుడు కాశీ వెళ్ళిపోతే బెటరు, అక్కడ బాగా ఉన్నాడు. ఏం పోనీ లోకల్ దేవాలయంలో కూడా ఉన్నాడా అంటే ఉన్నాడే, ఉన్నమాటే, కానీ కాశీ ఇంకా బెటరు. ఆ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్లోకి మనిషి వెళ్ళిపోతే లోపల దేవుడు లేడు, వినోదం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, పూర్ణత్వం లేదు, ఏమీ లేదు లోపల. లోపలంతా డొల్ల. జీవితానికి ఒక సంతోషాన్ని ఇచ్చి ఇవన్నీ బయటే ఉన్నాయి, లోపల ఏమీ లేదు. లోపల అలా డల్గా పడున్నాం, మీడియా నాలెడ్జ్ కూడా లేదు, చాలా సూపర్ఫిషియల్. అటువంటి పరిస్థితిలో మనతో మనం ఎలా ఉండగలుగుతాము? ఉండలేము కదా. ఇంత అధ్వాన్నంగా డొల్లా లోపల ఉన్నప్పుడు మీతో మీరు ఎలా ఉండగలరు? కాబట్టి మన నుండి మనకు ఒక పలాయనము తప్పనిసరి అవుతూ ఉంటుంది. ఏదో ఒక రకంగా మన నుండి మనము పలాయనము చేయక తప్పదు. ఆ ఒంటరి దినాన్ని మనం తట్టుకోలేము. అందుకోసమే దేవాలయాలకి పరుగులు తీస్తారు, సోషల్ ఫంక్షన్స్కి పరుగులు తీస్తారు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు. టెలివిజన్ చుట్టూ టెలివిజన్కి కట్టుబడిపోయి ఉంటారు, రేడియోకి కట్టుబడిపోయి ఉంటారు, సెల్ ఫోన్లకి, స్మార్ట్ ఫోన్లకి కట్టుబడిపోయి ఉంటారు మనుష్యులు. ఇది మనుష్యుని యొక్క స్వభావము. నేను చెప్పింది మీకు ప్రూఫ్ మీరు చూసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఎక్స్పెరిమెంట్ చేయండి, ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి ఒకసారి. ఆనెస్ట్గా మీలో మీరు, మీతో మీరు, మీరు మీరుగా తప్ప ఇంకేం ఉండదు. అలా ఉండి ప్రయత్నం చేస్తే బోర్డమ్ అంటే బోరు కొట్టడం, విసుగు కలగడం ఎంత టైం పడుతుందో చూసుకోండి ఒకసారి. మీరు 30 సెకండ్లు పట్టిందా, 1 మినిట్ పట్టిందా, 2 మినిట్స్ పట్టిందో చూసుకోండి. చాలా మీకు అర్థమైపోతుంది. మీరు ఎక్స్పెరిమెంట్ ఇవాళ రేపు చేయండి, మీకు విషయం నిర్ధారణ అయిపోతుంది. చాలా తొందరగా మీరు బోర్డమ్ విసుగులోకి వెళ్ళిపోతారు, బోర్డంలోకి వెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్గా ఎంత టైం పట్టింది గుర్తుపట్టడం ఒకప్పుడు కష్టమవుతుంది, నిమిషమా 2 నిమిషాలా, అంత ఎగ్జాక్ట్గా మీరు తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఆ ఫీలింగ్ ఆఫ్ బోర్డమ్, ఆ బోర్ కొట్టడం, ఆ ఒంటరి విధానం అనే ఫీలింగు, అది మీకు బాగా తెలుసు. అదేమీ మీకు కొత్త కాదు, అది మీకు వెంట వెంటనే తొందరలోనే అనుభవానికి వచ్చేస్తుంది. అసలు ఈ ఒంటరిదనం ఏమిటి? ఈ ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, ఈ ఒంటరిదనము, ఈ ఫీలింగ్, యు ఫీల్ ఇట్ ఇన్ యువర్ సోల్, మీ జీవతత్వంలో మీరు ఫీల్ అవుతారు ఆ ఒంటరిదనాన్ని. అది ఏమిటది ఆ ఒంటరితనం అని మీరు ఎప్పుడైనా పరీక్ష చేశారా? దాన్ని ఎప్పుడైనా మీరు ఆ ఇంక్వైరీ చేశారా? చేయలేదు. అది చెయ్యాలంటే కూడా వాడు చాలా వివేకవంతుడై ఉండాలి. అలాంటివేం చేయడు, ఎక్కడికో ఒకటికి పరిగెత్తుకుపోతాడు, టెంపుల్కో లేకపోతే సినిమా హాల్కో పరిగెత్తుకుపోతాడు. ఆ ఒంటరితనాన్ని ఇంక్వైరీ చేయటం చేత కాదు. మేము వేదం వల్లిస్తూ ఉండేవాళ్ళం, సాయంకాలం వాడికి పర్ణం అయిపోయింది, ఇంకా ఆ రోజుకి ఇంకా పర్ణం వల్లించేది ఏమి లేదు. అప్పుడు ఏం చేయాలి? ఇంకా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఎంగేజ్మెంట్ అయిపోయింది, 5 గంటలకి పన్నం అయిపోయింది, ఇంకా ఆ రోజుకి వేదన లేదు, ఏం చేయాలి? వట్టుడు. నేను ఏం చేసేవాళ్ళమో తెలుసునా అండి, తువాళ్ళు గట్టుకుని పెట్టుకుని కాలువలో దూకేవాళ్ళం, దూకి ఒళ్ళు హోనం అయ్యేదాక ఈతాలు కొట్టేవాళ్ళం. అమ్మాయ్యా, బ్రతుకు దేవుడా, ఒంటరిగా ఉండక్కర్లేకుండా ఈ కాలువ రక్షించింది. తర్వాత ఇంటికి పోయి తిండి తిని పడుకు నిద్రపోయేవాళ్ళం, నిద్ర రక్షించింది. ఆ నిద్ర ఆ కాలువ లేకపోతే మేము ఏమైపోయి ఉండేవాళ్ళము? ఆ ఒంటరి దినాన్ని తట్టుకోలేక. అర్థమవుతుందండి. ఈ ఒంటరితనం నుంచి ఏమంటే మీకు మనిషి తోడు కావాలి ఎప్పటికీ. ఎందుకని? ఎందుకు ఎప్పటికీ తోడు? ఎందుకు? ఒంటరితనం నుంచి పలాయనం ఉండాలి, ఎస్కేప్ రూట్ ఉండాలి. ఎస్కేప్ రూట్ లేకుండా మనం బతకలేము, అందుకోసం తోడు ఉండాలి. వినోదం ఎందుకు? ఎందుకు ఈ వినోద కార్యక్రమాలన్నీ? ఒంటరితనం నుంచి
దూరం అవ్వడం కోసం ఎంతో కొంత వినోదం పెట్టుకోవాలి, లేకపోతే బ్రతుకు దుర్భరం అవుతుంది. అనేక రకాల వినోదాలు పెట్టి కూర్చోవాలి. ఇలా బ్రతుకుతున్నాము. ఈ పరిస్థితిని ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఒంటరితనమును అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పుస్తకాల్లో చదివి కాదు, దాన్ని పరిశీలించి అర్థం చేసుకోవాలి. ఒంటరితనమును అర్థం చేసుకోవాలంటే ఎ ట్రైటైజ్ ఆన్ లోన్లీనెస్ అనే పుస్తకం చదువుతారా? మీలో ఉండే ఒంటరితనాన్ని పరిశీలిస్తారా? ఒకవేళ మీరు పుస్తకం చదివిన తర్వాత కూడా చేయాల్సింది అదే అవుతుంది. పుస్తకం చదివితే సరిపడదు, మీలో ఉన్న ఒంటరితనాన్ని పరిశీలించాలి. పాఠం విన్న తర్వాత మళ్ళీ మీలో ఉన్న ఒంటరితనాన్ని మీరు పరిశీలించాలి. తర్వాత అసలు మనం జీవితంలో మనం చేసిన పనులన్నీ దేని కొరకు ఉద్దేశించి చేసినాము అని చూసుకుంటే ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసమే మనం ఈ పనులన్నీ చేసామని అర్థం అవుతుంది. చాలామంది పెళ్లి చేసుకునేది ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసం చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసం పిల్లల్ని కంటారు. మీరు గమనించి ఉండకపోవచ్చు, మీరు లోతుగా నేను చెప్తున్నా కదా, ఒంటరితనాన్ని పరిశీలించాలి. ఒకప్పుడు అన్కాన్షియస్లీ వీ డూ ఆల్ దీస్ థింగ్స్. అంటే అర్థం ఏంటో తెలుసునా అండి, జీవితం అంతా చిన్న వయస్సు నుంచి, జ్ఞానం వచ్చినప్పటి నుంచి, అంటే 8, 9, 10 సంవత్సరాల వయస్సు నుండి ప్రాణం పోయేదాకా మనం ఒకే ఫోకస్లో ఉండిపోయేతున్నాము. ఏమిటంటే ఆ ఫోకస్ ఈ ఒంటరితనం నుంచి తప్పించుకోవడం ఎలాగా. మనకి తెలియకుండానే మనం మొత్తం జీవితం ఆ దిశలో నడుస్తుంది. మనకి తెలియకుండానే ఈ ఒంటరితనం అనే భావన, ఆ ఫీలింగ్, థాట్ కాదు ఫీలింగ్, అది చాలా ఇబ్బందికరమైనది, చాలా హానిని చేస్తుంది, చాలా భయమును కలిగిస్తుంది. దాని నుండి అధిగమించిన వారు ఒంటరితనమును జయించిన వారు మీకు చాలా అరుదుగా కనపడతారు, చాలా అరుదు. మీరు వేదాంతం అంటే పుస్తకాలు చదవడం కాదు, జీవితమును అర్థం చేసుకోవటం. జీవితమును అర్థం చేసుకోవడం అంటే జీవితంలో ఒంటరిదనము, ఆ ఒంటరిదనము నుండి తప్పించుకోవటం కోసం మనం చేస్తున్నటువంటి ఈ ఎలాబొరేట్ సిస్టమ్స్, మొత్తం నాగరికతంతా కూడా అందుకోసమే పుట్టిందా అన్నటువంటి సిస్టమ్స్. ఏంటి ఒంటరితనం? ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసం 90 ఏళ్ళ జీవితాన్ని ఖర్చు పెడుతున్నాడు. 90 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఈజ్ స్పెంట్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ లోన్లీనెస్. వాట్ ఈస్ దిస్? చూడండి, మీరు ఒంటరితనమును జయించినప్పుడు మాత్రమే మీరు ఆ నిధి, ఆ ట్రెషర్, అదే ఏకాంతము, అదే ఆత్మ, అదే బ్రహ్మ, దానిని మీరు చేరుకోగలుగుతారు. ఒంటరితనమును జయించినప్పుడు మాత్రమే చేరుకోగలుగుతారు. ఒంటరితనము వేరు, ఏకాంతము వేరు, రెండో ఒకటి కాదు. ఒంటరితనము బంధము, బాండేజ్, అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది, మిమ్మల్ని సతాయిస్తుంది, మిమ్మల్ని సఫర్ అయ్యేట్లే చేస్తుంది. ఇట్ ఈస్ బాండేజ్. వెరాజ్ ఏకాంతము ఈజ్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే లేచి మనకు తోచింది చేస్తాం, అలా కాదు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ దట్ ఇన్నర్ ప్రెషర్, దట్ నీడ్ టు ఎస్కేప్, దాని నుండి ఫ్రీడమ్. కాబట్టి రెండు ఒకటి కాదు. ఎవరైతే ఒంటరితనమును బాగా అర్థం చేసుకున్నారో, అందుకోసమే నేను అరగంటించి వాగుతున్నా ఒంటరితనం గురించి, ఎవరైతే ఒంటరితనమును బాగా అర్థం చేసుకున్నారో, మనం ఒక జీవితకాలము దీనికి బానిసలమై ఒంటరితనము చేత తరమబడుతూ దాన్ని తప్పించుకునే
ప్రయత్నంలో మనం ఒక జీవితకాలము గడిపినాము అనే కఠోరమైన సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే ఒంటరితనము అనే పెద్ద పులి నుండి తప్పించుకోగలుగుతారు. ఒంటరితనం అనే పెద్ద పులి కోరల నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్తారు? ఏకాంతములోకి వెళ్తారు. ఆ ఏకాంతమునందు మీకు సైకలాజికల్ డిపెండెన్స్ అంటే మానసిక పరాధీనత ఉండదు. వైఫై ఉన్నా లేకున్నా, సెల్ ఫోన్ ఉన్నా లేకున్నా, ఎవడైనా మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, అసలు రోజు మొత్తం మీద ఫోన్ రాకపోతే కంగారు అనుకుంటారు జనాలు. ఎవడు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవడు మీతో హలో అన్నా అనకపోయినా, ఓ రెండు మెతుకులు తినేసి ఓ మూల పడి ఉండడానికి మీరు ఆనందంగా ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ఒంటరితనం అనే పులి నుండి తప్పించుకోవటానికి బాహ్యముపై ఆధారపడవలసిన దుస్థితి మీకుండదు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్. దట్ ఈస్ ది సైకలాజికల్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ని, ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ ఫ్రీడమ్ అంటే ఏమిటో తెలుసునండి, మీరు వినోదము కొరకు అన్వేషించటం మానేస్తారు. వినోదం ఎక్కడ దొరుకుతుంది అనే అన్వేషణ మానేస్తారు. భోగాల యొక్క అన్వేషణ వదిలిపెట్టేస్తారు. మీలో ఒక, మీ హృదయంలో ఒక సంతోషము, కంటెంట్మెంట్, ఒక తృప్తి, ఒక పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. మైండ్, మనస్సు కంప్లీట్లీ ఏకాంతంలో ఉండాలి. పర్ఫెక్ట్ ఎలోన్నెస్ అలా ఉండాలి. కంప్లీట్లీ ఎలోన్ అంటే ఆ మైండ్లో ఏదీ లేదు. ఏ పదార్థములు, జగత్తుకు చెందిన పదార్థములు లేవు. జగత్తుకు చెందిన రిలేషన్స్, భార్యాభర్త, కొడుకు ఇలాంటి రిలేషన్స్ ఏమీ లేవు. వినోదములు లేవు, పలాయనములు లేవు. నాకంటే వేరుగా ఉండే దేవుళ్ళు, దేవతలు లేరు. దేవుళ్ళు దేవతలు ఎవరైనా ఉంటే అందరూ ఆత్మరూపంగా నాలోనే ఉన్నారు తప్ప నాకంటే భిన్నంగా దేవుళ్ళు, దేవతలు కూడా లేరు. అలాగంటి ఏకాంతమును మనస్సు ఎప్పుడు చేరుకుంటుందో, ఎప్పుడైతే మనస్సు వినోదమును, పరధ్యానమును, పలాయనమును కోరదో, అటువంటి మనస్సు ఒక సహజమైన శాంతితో, పూర్ణత్వంతో నిండి, ఆ మనస్సు ఆత్మస్వరూపమును తెలుసుకునే సామర్థ్యమును పొందుతుంది. నిజానికి ఆ మనస్సే బ్రహ్మ, ఆ మనస్సే ఆత్మ. ఏ మనస్సులో బాహ్య వస్తువులు, బాహ్య సంబంధములు, బాంధవ్యములు, బాహ్యములైన వినోదములు ఇవేమీ లేవో, ఏ మనస్సు అయితే ఇవేమీ లేకున్నా వాటి మీద ఆధారపడుట లేదు కనుక శాంతముగా ఉండిపోతుందో, ఆ మనస్సే బ్రహ్మ. అనింగన మనాభాసం బ్రహ్మ సంపద్యతే తదా. ఆ మనస్సు కదలదు, దాంట్లో విషయముల యొక్క ప్రకాశము లేదు, శబ్దస్పర్శ రూపరస గంధములు దాని ఎందు లేవు, దాని ఎందు చలనము లేదు. ఆ మనస్సే బ్రహ్మ, అదే బ్రహ్మ అంటే. ఎప్పుడైనా మీకు ఒంటరితనం అనే పులి మిమ్మల్ని భయపెట్టినప్పుడు, లేకపోతే అయ్యబాబోయ్ ఒంటరిగా ఉండిపోతామేమో అనే ఆదుర్ద, యాంగ్జైటీ మీకు ఎప్పుడైనా అనుభవానికి వచ్చినప్పుడు, మీరు దాని నుండి పారిపోయే ప్రయత్నం చేయొద్దు. టీవీ ఆన్ చేసుకుంటే ఆ భయం నుంచి మీకు దాని నుంచి మీరు పారిపోవచ్చు, లేకపోతే సెల్ ఫోన్ పెట్టుకుంటే దాని నుంచి పారిపోవచ్చు. మీరు చూసారా ఈ సెల్ ఫోన్ వాళ్ళు ఇలా ఇలా అంటూ ఉంటారు, లేకపోతే ఇలా ఇలా అంటూ ఉంటారు. వాళ్ళు దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దట్ ఇన్నర్ టైగర్. ఆ లోపల ఆ పులి, ఒంటరితనం అనే పులి యొక్క ఆ దెబ్బకి తట్టుకోలేక వాడు ఇది ఇలా అంటూ ఉంటాడు. దట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్. లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా వాడు అక్కడ చేసేది ఏమి ఉండదు.
దాని నుంచి పారిపోవడం మానేసి అటువంటి ఆదుర్ద మీకు వచ్చినప్పుడు వస్తుంది, మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. మీరు మీరు ట్రై చేయండి, మీరు ఎన్ని నిమిషాలు ఒంటరిగా ఉండగలరో చూడండి. మీరు ఉండలేరు, వెంటనే ఏదో ఇటు చూడడం అటు చూడడమో ఎవడో వస్తున్నాడమో లేకపోతే ఫోన్ ఎత్తడమో ఏదో చేయాల్సిందే. మీరు ఒంటరిగా ఉండలేరు, ఆ పులి మిమ్మల్ని తరుగుతూ ఉంటుంది. తర్వాత యాంగ్జైటీ వస్తుంది, ఒక అయ్యో ఏంటి అలా ఒంటరిగా ఉండిపోయాను నేను ఇప్పుడు ఏం చేయాలి అనే ఒక యాంగ్జైటీ వస్తుంది. ఆ పరిస్థితిలో మీరు పారిపోకుండా ఒక డిస్ట్రాక్షన్ పెట్టుకోకుండా ఆ యాంగ్జైటీని ఆ భయాన్ని ఆ ఒంటరితనాన్ని మీరు పరిశీలించవలేను. దాని నుంచి పారిపోయే ప్రయత్నము చెయ్యనే రాదు, దాన్ని అలా పరిశీలించాలి. మీరు దాని నుంచి పారిపోతున్నంత కాలము ఆ ఒంటరితనము మీకు అర్థం కాదు, అదేమిటో మీకు అర్థం కాదు, అంచేత దాన్ని మీరు దాటలేరు, అక్కడే మీరు ఇరుక్కుపోతారు, దాన్ని దాటలేరు. 60 ఏళ్ళు బతికినా 90 ఏళ్ళు బతికినా కూడా దాటలేరు. పారిపోవడం మానేసి ఆ భయాన్ని ఆ ఆదుర్దాన్ని ఆ ఒంటరితనాన్ని మీరు ఎదుర్కోవాలి. మోడీ గారు అంటూ ఉంటారు, నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఏమని, సవాళ్లకు పారిపోవడం నేను ఎరుగను, సవాలు మీద సవాలు విసరడమే నాకు తెలుసు అనేదో ఈ మధ్యన పద్యం ఏదో చెప్పారు, చునౌతి ఇంకో చునౌతి దేనా హే మాలూమ్ హే హంకో, ఏనారా చెప్పానా. ఆ రకంగా ఆ ఒంటరితనము నుండి పారిపోకుండా దాంతో ఉండి అది పెట్టే హింస అది పెట్టే భయాన్నంతని కూడా స్వీకరించి అది కలిగించే ఆదుర్దాన్ని ఆందోళనని స్వీకరించి దాని నుండి పారిపోకుండా పారిపోవాలనే ఆలోచన కూడా చేయకుండా అటు టెలివిజన్ ఇటు ఫోను మరొకటి న్యూస్ పేపరు లేకపోతే టెంపుల్ లేకపోతే పెళ్ళి పేరెంటం ఇవేమీ పెట్టుకోకుండా మీరు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. పారిపోతున్నంతకాలము దాన్ని మీరు అర్థం చేసుకోలేరు. మీరు పదో ఏట పారిపోయారు, అది మీకోసం ఎప్పుడు వేచి ఉండి మిమ్మల్ని పట్టుకుంటూ వచ్చింది. 20 ఏళ్ళు వచ్చినా అది మిమ్మల్ని పట్టుకుంటూనే ఉన్నది, మీరు పారిపోయినా పట్టుకుంటూనే ఉన్నది. పారిపోయిన ప్రతిసారి అది పోయినట్టు అనిపిస్తుంది. మీరు సినిమా గడిపోయారనుకున్న ఒంటరిదనం లేదుగా, కానీ సినిమా హాల్ నుంచి బయటకు వస్తూనే పట్టుకుంటుంది. అలాగేగా మనం బతికాం, ఒక బతుకంతా అలాగే గడిచిందిగా. కాబట్టి మీరు పారిపోతున్నంత వరకు దాన్ని తప్పించుకోలేరు. దీనికి ఒక కథ ఉంది, నాకు బాగా గుర్తులేదు, ఇది సూఫీ కథ. నేను వాణ్ణి టెహరాన్లో పట్టుకుంటాను అని మృత్యుదేవత చెప్పింది. అంటే వాడు గుర్రం ఎక్కి టెహరాన్కి 300 మైళ్ళు వెళ్ళిపోతాడు. అప్పుడు మృత్యుదేవత ఏం చెప్తుందంటే, నాకు టెహరాన్లో వెళ్ళే టైం లేదు, ఇప్పుడు ఇక్కడ నాకు అర్జెంటు పనులు చాలా ఉన్నాయి, కాబట్టి టెహరాన్ వెళ్ళాలనే ఆలోచనని నేను డ్రాప్ చేశాను అని అంటుంది అని అక్కడ పట్టుకుంటుంది. ఏదో అలాగుంది కథ ఒకటి. ఒంటరి ధనము కూడా అలాంటిదే, మీరు దాని నుండి పారిపోతున్నంత వరకు దాని నుండి తప్పించుకోలేరు. ఈ ఆర్గ్యుమెంట్ విన్నారా మీరు? యాజ్ లాంగ్ యాజ్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. అర్థమైందా మీకు? అది దాని నుండి పారిపోతున్నంత వరకు మీరు దాని నుండి పారిపోలేరు. దాని నుండి పారిపోకూడదు, దాన్ని ఎదుర్కోవాలి. ఒకసారి స్వామి వివేకానంద అడవి దారిలో నడిచి వెళ్తున్నారు ఫుట్పాత్లో, సడన్గా కోతులు ఉన్నాయి అక్కడ, ఆయన దారిని ఆయన వెళ్తున్నారు. కోతులు చాలా చిత్రమైన జంతువులు, అవి 5, 6, 10 కోతులు ఆయన చుట్టూ చేరి ఆయన్ని గురు గురుమని సౌండ్లు చేస్తూ భయపెట్టాయి. బ్రూటిష్ అన్నీ మీద పడితే దూరం నుంచి సాధువు చూశాడు,
ఆ సాధువు చూసి వివేకాన్నా పారిపోదామా అని రెడీ అవుతున్నాడు. ఎందుకంటే ఈ కోతులండి దూరం నుంచి సాధువు చూశాడు, ఏ సాధువు పారిపోకు అని ఒక కేక వేశాడు. స్వామి వివేకానంద స్వామి వెనక్కి తిరిగి చూశారు, పారిపోకు అక్కడే నిలబడు అని గబగబా వచ్చి తన చేతిలో ఉన్న కర్రను విసిరాడు. ఆ కర్ర పట్టుకున్నాడు, అవన్నీ వెళ్ళిపోయాయి. అప్పుడు చెప్పాడు, కోతులకి పారిపోవద్దు, నువ్వు పారిపోవంటే మీద పడుతుంది అది. ఈ ఒంటరితనము కూడా అలాంటిదే, డోంట్ రన్ అవే ఫ్రమ్ ఇట్. మీరు దాని నుంచి పారిపోతే అది మీకు ఎప్పుడూ అర్థం కాదు, అది అలా వెంబడిస్తూనే ఉంటుంది. దాన్ని ఎదుర్కోండి, దాన్ని పరిశీలించండి, అది మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీరు దాని నుంచి పారిపోవాల్సిన అవసరము ఉండదు, మీరు పారిపోనక్కర్లేదు. అర్థమైపోతుంది, ఓహో ఇది ఒంటరి ధనము, దీని నుంచి మనం పారిపోతూ వచ్చాము ఇంతకాలము, పారిపోవటం వ్యర్థము, దీన్ని మనం ఎదుర్కొనుటే మార్గము అని దాన్ని మీరు పరిశీలిస్తే అంటే అర్థం ఏంటో తెలుసునా అండి. మీరు పారిపోతే ఎక్కడికి పారిపోతారు? ఏదో వినోదం వైపు పారిపోతారు. నేను వినోదము నాకు అక్కరలేదు, నో, నేను వినోదముపై ఆధారపడను. నాకు లోపల ఒక కంఫర్ట్ అనుభవానికి రావడం కోసం ఈ వినోదములు నాకేం అక్కర్లేదు, వినోద కార్యక్రమాలు ఏమీ నాకు అక్కర్లేదు, ఈ ఎస్కేప్ నాకేమీ అక్కర్లేదు, నో ఎస్కేప్ ఐ నీడ్ అని మీరు ఎప్పుడైతే ఈ పలాయనము వైపు మనస్సును పెట్టడం మానేస్తారో, క్రమంగా పలాయనము యొక్క ఆవశ్యకత తగ్గుతుంది. అంటే ఒంటరితనము అనుభవానికి వచ్చినప్పుడల్లా సెల్ ఫోన్ దగ్గరకో టీవీ దగ్గరకో పరిగెత్తాల్సిన ఒత్తిడి, ఆ ఇన్నర్ ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది. రీచ్ ఎ స్టేజ్ మీకు అటువంటి ఆవశ్యకత ఏమీ ఉండదు. అంటే అర్థం సైకలాజికల్ డిపెండెన్స్ అని నేను అన్నానే, మానసిక పరాధీనత, క్రమంగా అది సడలుతుంది. మీరు ఆ మానసిక పరాధీనత నుండి క్రమంగా బయటపడతారు. ఆ వినోదము లేకపోతే గాలి లేకపోతే బతకలేనట్టుగా, నీరు లేకపోతే చేప బతకలేదన్నట్టుగా, వినోదం ఏదో ఒకటి లేకపోతే బతకలేము అనేటువంటి ఒక రాంగ్ నోషన్ నుంచి మీరు బయటపడతారు. మీకు అప్పుడు అనుభవానికి వస్తుంది, ఏమని, ఏ వినోదం అక్కర్లేకుండా నేను శాంతముగా ఉండగలను, నాకు ఏ వినోదం యొక్క ఆవశ్యకత లేదు. సెల్ ఫోన్ లేకపోతే బ్రతుకు లేదనే మాట తప్పు, రేడియో లేకపోతే టీవీ లేకపోతే అసలు ఎలా బతకడం అనే మాట తప్పు, పలకరించేవాడు ఎవడో లేకపోతే బ్రతుకు ఎలా గడుస్తుంది, రోజు ఎలా గడుస్తుంది అనే దృష్టి తప్పు అనే అనుభవం వస్తుంది మీకు. ఆ అనుభవం వస్తుంది, మీరు టీవీ చూస్తే తప్పేం కాదు. ఆ అనుభవం మీకు వచ్చిన తర్వాత టీవీ చూసినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, మీరు చూడనప్పుడు, ఎందుకంటే టీవీలో చూడాల్సింది ఏం ఉండదు. మీరు ట్రై చేసి చూడండి. కాబట్టి మీకు ఆ మానసిక పరాధీనత పోతుంది అవతలకి. అప్పుడు మీరు లోపల ఏకాంతంగా ఉండగలుగుతారు. వివిక్త సేవి లోపల ఏకాంతంగా ఉంటారు అంటే శబ్దస్పర్శ రూపరస గంధముల తలంపులు మీకు అవసరం కాదు. బంధు బాంధవ్యముల రీసైక్లింగ్ మీకు అవసరం పడదు. ఎవరితో ఒకళ్ళతో మాట్లాడకపోతే తోచట్లేదు, ఈ తోచడం అనే మాట మీకు అవసరం ఉండదు. మీరు ఆ ఒంటరితనం నుంచి బయటపడిపోతారు. మీ లోపల ఆ ఏకాంతము నెలకొంటుంది. ఒంటరితనము యొక్క పీడ మీకు అనుభవానికి రావడం మానేస్తుంది. అప్పుడు మాత్రమే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు, మీ ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అప్పుడు మాత్రమే దేశకాలములకు అతీతమైన వినాశము లేని ఆ పరమాత్మతత్వము మీకు మీ లోపల అనుభవానికి వస్తుంది. వివిక్త సేవి, ఇప్పుడు చెప్పండి, ఆత్మనిష్టకి వివిక్త సేవిత్వానికి ఎంత సంబంధం ఉందో మీకు అర్థమైందా?
ఓ చోట ఏదో ప్రోగ్రామ్ ఏదో చేయాలన్నారు. ఎందుకండి ఈ ప్రోగ్రాములన్నీ? హాయిగా పొద్దున్న మెడిటేషన్ చేసుకోండి, మధ్యాహ్నం భిక్ష చేయండి, ఏదైనా చదువుకోండి, ఏదైనా క్లాసు అటెండ్ అవ్వండి, ఏదైనా పుస్తకం లైబ్రరీలో కూర్చొని చదువుకోండి, ధ్యానం చేసుకోండి, గంగ ఒడ్డును కూర్చుని ఏదైనా ధ్యానం చేసుకోండి. ఎందుకు ఈ ప్రోగ్రాములు ఉన్నాయెందుకు అంటే దే ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్. కాదండి, ప్రోగ్రామ్ చేయకపోతే ఎలాగా, బర్త్డే ఉన్నప్పుడు పార్టీ చేసుకోకపోతే ఎలాగా? సరే పోనీ చేసుకోండి, బర్త్డే పేరుతో ఏదో ఈశ్వరుని కొద్దిగా ఆరాధించుకుని ఒక చిన్న ప్రసాదం లాంటిది, హల్వా లాంటిది ఏదో నైవేద్యం పెట్టి నోరు తీపి చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని మెడిటేషన్ చేసుకుని వేద సాధనకు ఏదైనా దాన ధర్మం కొద్దిగా సైలెంట్గా చేసి కామ్గా ఉండండి, సరిపడుతుంది. ఏదో చేయాలనుకున్నారు కాబట్టి నూనె అలా కాదు, డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టాలి. ఎందుకు డ్యాన్స్ ప్రోగ్రాం? ఎందుకు? వై డ్యాన్స్ ప్రోగ్రాం? మీన్స్ పేరుకి సన్యాసులే కానీ గృహస్థుల కంటే ఏమీ తేడా లేదు. ఏదో పేరు పెట్టి గృహస్థులైతే బాగుపడదు వచ్చేదనో, లేకపోతే భార్య పుట్టిల్లనో, భార్య బర్త్డేనో, లేకపోతే మ్యారేజ్దేనో, ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఎస్కేప్ వాళ్ళకి వాళ్ళు ఏదో పడుతూ ఉంటారు. సన్యాసులకి ఎందుకు అలాంటి ఎస్కేప్లు? దే ఆర్ ఆల్సో లైక్ దాట్. దే ఆర్గనైజ్ దెమ్సెల్వ్స్ అండ్ అరేంజ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ ఎయిమ్డ్ ఎట్ ఎస్కేప్. సో ఈ వినోద కార్యక్రమములు, దానికేమో కల్చరల్ ప్రోగ్రామ్ అని పేరు పెట్టడం. కల్చరల్ ప్రోగ్రామ్ అది, వాట్ డు యు మీన్ బై దాట్? ఒకప్పుడు ఈ కల్చరల్ ప్రోగ్రామ్ పేరుతోటి, రిలీజియస్ ప్రోగ్రామ్ పేరుతోటి ఎక్సెసెస్ కూడా ఉంటాయి. ధర్మం గాడి తప్పింది అన్న పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఈ నాయిసీ అంటే గోలగోలగా ఉండేటువంటి ప్రోగ్రాముల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండటం, దేవుడి పేరుతోనైనా సరే అలాగ ఒక ఎస్కేప్లాగా దాన్ని వాడుకుంటున్నామా అనే విషయాన్ని బాగా పరిశీలించి మనం ఆత్మస్వరూప నిష్ఠులము అవ్వాలి. నేను అనుకున్న ఈ వివిక్త సేవి అనే టాపిక్ని కొంచెం మనం పరిశీలిద్దాము అని అనుకుని నేను కొంత సమయం తీసుకుని మీతోటి మాట్లాడాను. వివిక్త సేవి లఘ్వాషి, భోజనం లఘువుగా చేయాలండి, బరువుగా చేయకూడదు. భోజనం బరువుగా చేయకూడదు. బరువుగా చేయకూడదంటే బరువు ఏమిటి కలిగిస్తాయి? షుగర్ అండ్ ఆయిల్, అవి బరువును కలిగిస్తాయి. మీరు ఓ బొప్పాయికాయ ఒకటి మొత్తం కాయంతా కోసేసి తినేయండి, మొత్తం ముక్కలన్నీ తినేయండి, మీకు బరువు అనిపించదు, అంత రుచి కూడా ఉండదు. మరి బొప్పాయికాయ ముక్కల మీద షుగర్ అల్లుకుని చల్లుకుని తినకండి సుమా, అలాంటి పిచ్చి పని చేయకండి. నాకు ఆశ్చర్యం, స్వామీజీ మామిడి పండు రసం తాగుతారా అని అడిగారు. కొద్దిగా ఇవ్వండి అమ్మా అన్నాను, రసం ఇచ్చారు. మామిడి పండు రసం అంటే అది అమృతం కదా, అందులో వేసవి కాలంలో అది సీజన్, అది నోట్లో పెట్టుకుని తాగాను. మామూలు కంటే ఎక్కువ తీపి ఉన్నట్టు అనిపించింది నాకు. మామూలుగా మామిడి పండు రసం మీఠాగా ఉంటుంది, ఇది తీయగా ఉంది, బాగుంది. రెండోసారి తాగితే నాకు డౌట్ వచ్చింది, ఏమిటి ఇంత తీయగా ఉంది అని డౌట్ వచ్చింది. నేను అడిగాను, ఏమండి దీంట్లో పంచదార వేశారా అని అడిగాను. అప్పటికి 2 sips ఐ హ్యావ్ టేకన్ అంటే అవునండి అని చెప్పారు. నేను ఐ కెప్ట్ ఇట్ దేర్, త్రో ఇట్ ఇన్ టు ది సింక్. నో, యూ షుడ్ నాట్ డూ సచ్ సిల్లీ థింగ్స్. మామిడి పండు రసంలో పంచదార, వాట్ డూ మీన్ బై దాట్? యూ షుడ్ నాట్ డూ. లఘ్వాషి, ఇడ్లీ తినండి, వడద్దు. వడ ఆయిల్ ఉంటుంది. మీరు ఇడ్లీ తింటే మీకు బరువు అనిపిస్తుందా? అనిపించదు. వడ తింటే వెంటనే బరువు అనిపిస్తుంది. తినే ఆహారము లైట్గా ఉండాలి, బరువుగా ఉండకూడదు. మీరు చూసుకోవాలి ఏది బరువు ఉంది ఏది లైట్గా ఉంది చూసుకోవాలి. కాబట్టి లైట్గా భోజనం చేయాలి. నేను ఎప్పటికీ మరిచిపోలేని సంగతి, స్వామి రామతీర్థ వాల్యూమ్ 2లోనో వాల్యూమ్ 3లోనో ఏదో టాపిక్ మొదటే ఉంది,
ఏదో ద అడ్వైస్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారానికి ఉపాయములు అని హెడింగ్ పెట్టి ఉంటుంది. ది వే ఆఫ్ రియలైజింగ్ ది సెల్ఫ్ అనేదో ఇంగ్లీష్లో హెడింగ్, తెలుగులో ఆత్మ సాక్షాత్కారములకు ఉపాయములు 1, 2, 3, 4, 5 అని ఉంది. ఇమీడియట్లీ ఇప్పుడు వేదాంతులకి అలాంటి టాపిక్ అంటే మరి ఇష్టం ఉంటుంది. అందులో రామతీర్థం నుంచి చెప్తున్నారంటే ది కింగ్పిన్ ఆఫ్ వేదాంతిని సాయన ఏదాన్ని నేను అలా జాగ్రత్తగా లేని కొత్త ఎక్స్ట్రా శ్రద్ధ పెట్టి చూశాను. 1, 2, 3, 4, 5 అని ఉంది. 1 లైట్ ఫుడ్ తిను అని చెప్పేసి ఉంది. ఇదేంటండి ఆత్మ సాక్షాత్కారం గురించి అడిగితే లైట్ ఫుడ్ తినమంటాడు ఏంటి ఈయన? అమేజింగ్. మామూలు లోకంలో గురువులు శ్రవణం చేయి, నాకు సేవ చేయి, నేను మా ఫార్ములా ఇస్తాను, ఆ ఫార్ములా పట్టుకో, అయితే వేదాంత కోర్సు చేయి అని ఇలా చెప్తారు. కానీ లైట్ ఫుడ్ తినమని ఎవడమే చెప్తాడా? అలా చెప్పడం రామతీర్థకే జరిగింది, శ్రీకృష్ణుడు అలాగే చెప్తాడు. మళ్ళీ సేమ్ లఘు అంటే ఇంగ్లీష్లో లైట్ అంటారు, ఆ స్పెల్లింగ్ చూసారా? అది లైట్ అంటే స్పెల్లింగ్ ఏంటి? లిఘు కదది, లిఘు లిఘు లఘు ఇంకా అయ్యి వచ్చింది, ఆ జీహెచ్ అలాగే మిగిలి ఉన్నది. కాబట్టి లైట్ ఫుడ్, లైట్ ఫుడ్ ఏమిటో మీకు తెలుసు. పులిహార ఇజ్ ఇట్ లైట్ ఫుడ్? నో. గులాబ్ జామ్ ఇజ్ ఇట్ లైట్ ఫుడ్? నాకు ఒకసారి గులాబ్ జామ్ ఇచ్చారు. స్వామి మీరు తినాల్సిందే ఇదన్నారు. సరే నేను తింటానని ఆ గులాబ్ జామ్ పైకి తీసా, ఆ లిక్విడ్ అంతా అవతలు పారిపోయాను. ముందు అవతలు పారిపోస్తే కానీ తిన్నాం. అది పారిపోసిన తర్వాత అది కంచంలో వేసుకుని ఓ చెంచా ఒకటి పెట్టి దాన్ని నొక్కి 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 ఆ లిక్విడ్ అంతా తీసి అవతలు పారేసి ఆ ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నాను. అప్పటికీ తీయగానే ఉంది. ఇంకొకటి ఇంకొకటి అంటే మళ్ళీ అది బరువైపోతుంది. మీరు కడుపు నిండా భోజనం చేయండి. మన భోజనం చేయొద్దని నా అభిప్రాయం కాదు. భోజనము బరువు అవుతోందా? బరువు అవడం అంటే అర్థం ఏంటో తెలుసునండి, సిస్టమ్ ఈజ్ ప్రొటెస్టింగ్ అని అర్థం. నేను తినలేను రా బాబు, నువ్వు ఇంకా నాకు పెట్టేస్తున్నావు, నేను తినలేను అని అభిప్రాయం. బరువు అవుతుందా అన్న చూసుకోవాలి. దేవరి మామూలుగా ఈ సంతర్పణ భోజనాల్లో సగం భోజనం అయ్యేప్పటికి బరువు అయిపోతుంది. ఎందుకంటే ముందు పప్పు అంటాడు, పప్పులో నెయ్యి వేస్తాడు, పప్పు మళ్ళీ మారు, పప్పుకి మారేటువంటి ఇంకా 6 ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. ఈ పప్పే మారు చేసేసుకుంటే ఈ ఐటమ్స్ అన్నీ ఎవరు తింటాడు? పప్పుకి మారు 2 కూరలు, మళ్ళీ వాటికి మారు, తర్వాత ముక్కల పులుసు. అసలు పులుసు అనే మాట వింటేనే కడుపులో మంట ఫుడ్ తినక్కర్లేదు. నేను ఒకసారి నాకు ఒకసారి ఓ మంగళం అయింది, అమ్మ పులుసు నేను తిన్ను 2 ముక్కలు నేను అన్నారు, కక్కుర్తి పడిపోయాను కదా. ముక్కలు గుమ్మిడి ఆ తీయని స్వీట్ పొటాటో ఏదో అది, అవి చిలకడ దుంపలు బాగుంటాయి కదా. గుమ్మడి ఈజ్ ఫేమస్, వెరీ యూస్ఫుల్. ఆ ముక్క ఆ ముక్క 2 ముక్కలు వేయండి అన్న. పులుసు పులుసు అక్కర్లేదమ్మా, పులుసు నేను తిన్నాను, ముక్కలే తింటాను. సరే పాప ముక్కలు వేశారు, అవి ఎంత పుల్లగా ఉన్నా. అప్పుడు నాకు బుద్ధి వచ్చింది, పులుసులో ముక్కలు వేసుకోకూడదు, వేరే చింతపండు లేని దానిలో ముక్కలు వేసుకోవాలి. కానీ పులుసు పుల్లగా ఆ మొత్తం పులుపు అంతా పట్టేసింది. నో నో నో, యూ షుడ్ నాట్ ఈట్ సచ్ ఫుడ్. శంకర్లు లఘ్వాషీ లఘ్వశనశీల, ఎప్పుడో పూట లఘువాషి కాదు శీల. మీకు చెప్పే కదా ఈ వచ్చిందంటే శిలార్థం తాత్శీల్యము అంటారు. తాత్శీల్యే నిలిహి అంటే తాత్శీల్యము అనే అర్థంలో నిల్ అనే ప్రత్యయం వస్తుంది. ఆ నిల్లులో నా పోతుంది, ఇల్లు మిగులుతుంది. అలా వచ్చింది అది. అశ్ కాస్త వృద్ధి వచ్చి ఆశ అయింది, దానికి నిన్ను పెడితే ఆకారం పోయి ఆశీ అయింది. లఘువుగా తినే స్వభావము గలవాడు అంటే వాడి స్వభావంలోనే లఘువు. ఇంకా ప్రయత్నం ఏమక్కర్లా, ఇంకా ప్రయత్నం చేసేది ఏముంది? మనం తిని భోజనం చేసి చేయగడుకునేప్పటికీ లఘువుగా ఉంటుంది. ఎప్పుడు? పొద్దున్న సాయంకాలం, మొన్నాడు అంతే, ఆ మొన్నాడు అంతే, బతుకంతా అంతే.
మీరు అలా ఉంటే వ్యాధులేవి మీ జోలికి రానే రావు. మనకు వచ్చి వ్యాధులన్నీ తిండిని బట్టి వచ్చినవి. వ్యాధులన్నీ అసలు దరిదాపులకి రావు. మీకు తెలుసా, నేను సైంటిఫిక్గా చెప్తున్నా, స్టడీ చేసి చెప్తున్నా. జెనెటిక్ డిజార్డర్స్ కొన్ని ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్టిరాల్ ప్రాబ్లమ్స్, సమ్టైమ్స్ షుగర్ కూడా జెనెటిక్గా ఉంటుంది. జెనెటిక్ డిజార్డర్స్ కూడా సరైన భోజనం చేస్తే మీకు రావు. అంటే మీ వంశంలో 7 తరాలు హార్ట్ అటాక్లు ఉన్నా మీరు కనుక సరైన భోజనం చేస్తే మీకు హార్ట్ అటాక్ రాదు. మామూలుగా వచ్చేయాలి, జెనెటిక్గా వచ్చేయాలి, కానీ సరైన భోజనం చేస్తే డిఎన్ఏ కూడా చేంజెస్ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ. మేయో క్లినిక్ వాళ్ళు బోల్డ్ రీసెర్చ్ చేశారు దీని మీద. జెనెటిక్ డిజార్డర్స్ కూడా మీ దరిదాపులకి రావు, ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. యూ హ్యావ్ టు ఈట్ ప్రాపర్లీ. ప్రాపర్గా భోజనం చేయకపోతే కష్టపడతారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కొంతమంది దే గో అవుట్ ఆఫ్ హ్యాండ్స్. ఇంకా వాళ్ళకి బోధ చేయటము, వాళ్ళు విని ప్రాసెస్ని రివర్స్ చేసి మళ్ళీ ఆరోగ్యంగా ఉండడం అనేది అయ్యి మాట కాదు. దే కెనాట్ కాన్ కేస్. వాళ్ళు అలాగా శేష జీవితాన్ని వ్యాధులతోటి, మందులతోటి, సఫరింగ్ తోటి గడిపి ఆ జీవితాన్ని అలా ముగించడమే అవుతుంది. కానీ మనం ఇప్పటికైనా రివర్స్ చేసుకునే అవకాశం ఉందేమో చూసుకోవాలి. ఆ ప్రాసెస్ని రివర్స్ చేయగలుగుతామా? ఉప్పు కారాలు తగ్గించాలి. ఆయిల్ ఎలా వాడాలో తెలిసినా పిసినారి వాడు వాడినట్టుగా వాడదు. మా చిన్నప్పుడు దృష్టాంతం ఒకటి చెప్తా. ఆయిల్ వీధిలోకి అమ్మకానికి వచ్చేది గానుగ నూనె. అతను ఆ తిలకులు ఆయన నెత్తి మీద బుట్టలో పెట్టుకుని తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళేవాడు. షేరు, తవ్వ, పావు అంటూ ఇలాగేదో ఇచ్చి వెళ్ళేవాడు. అది కొనుక్కుని నెలకోసారి వచ్చేవాడు. అతను నెలకోసారి కొన్నాం, రూపాయో రూపాయి పావులో ఇచ్చి కొనుక్కోవడం. నూనె కొన్నాడు ఒక ఆయన, చెంబు, నూనె కోసం ఒక చెంబు ఉంటుంది ప్రత్యేకంగా, ఇత్తడి చెంబు, దాంట్లో నూనె పెట్టుకుంటాడు. ఆ చెంబులో నిండా వచ్చి నూనె కొన్నాడు. అతను రూపాయి పావులా ఇచ్చి కొన్నాడు. అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ నెల తర్వాత వస్తాడు. ఇంకా 5 రోజులు టైం ఉంది. భార్య ఆ చెంబు తీసుకొచ్చి ఈయన ముందు పెట్టింది. నూనె అయిపోయింది, మీరు ఏదైనా నూనె తెప్పించండి మార్కెట్లో ఎక్కడి నుంచైనా అంటే, ఆయన మళ్ళీ చెంబు వెనక్కి ఇచ్చి 5 రోజుల తర్వాత తెలుపులో ఆయన వస్తాడు, అప్పుడు నూనె వస్తుంది. ఈ లోపల అయితే పోపు నీళ్లతో పెట్టమంటారా? ఆ నీళ్లతోటే పెట్టిపోపు. ఎస్, మరి నూనె లేకుండా వంట? నో, డోంట్ టాక్. 5 రోజుల తర్వాత మళ్ళీ తెలుపులో ఆయన వస్తాడు, మళ్ళీ నూనె వస్తుంది. అంతవరకు ఆ నూనె చెంబులో ఇంకో చుక్కు ఉందేమో చూసుకో, మళ్ళా దాంతో పోపు పెట్టు, లేకపోతే పోపు మానేసి ఇంకా ఉడికించి పెట్టేయడమే అంతే. అది యూ షుడ్ బికమ్ లైక్ దాట్. చాలా నూనె, పంచదార, తర్వాత ఉప్పు, కారము తినకూడదు. ఈట్ ఫిట్, ఈట్ ఫిట్ అన్నట్టు ఉండద్దు. అదే, సో దట్ ఈస్ ది ప్రిన్సిపల్. లఘ్వాషి శంకర్లు అంటారు, వివిక్త సేవా లఘ్వశనయో నిద్రాదిదోష నివర్తకత్వేన చిత్త ప్రసాద హేతుత్వాత్ గ్రహణం. ఏమంటే ఇక్కడ ఆత్మనిష్ట అన్నారు కదా, ఆత్మనిష్ట అని చెప్పి ఏకాంతంలో ఉండు, భోజనం లైట్గా చేయమని చెప్తున్నారు ఏమిటి, ఆత్మ గురించి చెప్పడం మానేసి ఇవన్నీ చెప్తున్నారు ఏమిటి అంటే, ఇవి మీరు ఈ 2 లక్షణాలు పెట్టుకుంటే ఏకాంతంలో ఉండటము, ఆహారం విషయంలో నీ లఘ్వాషి. లఘ్వాషి అనే ఒక మంత్రం అది, లఘ్వాషి. ఆ మంత్రం ఎప్పుడూ అనుకుంటూ ఉండాలి. లఘువుగా భోజనము. బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా చేయకూడదు. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అలా పెంచుకుంటూ పోతే, నేను చూసేవాడిని,
ఇడ్లీ ఇడ్లీ వడ్డిస్తారు. సరే, 4 ఇడ్లీ వేసేస్తారు, చట్నీను సాంబారు కూడా వేసేస్తారు. ఈయన ఈజ్ బిజీ విత్ 4 ఇడ్లీస్ అండ్ చట్నీ అండ్ సాంబారు. ఈ లోపల వడపట్టు వస్తారు. నేను అనుకున్నా ఇడ్లీ ఒక్కటే అనుకున్నా, వడ ఒక్కటే కాదు మళ్ళీ వడ. వద్దండి ఇడ్లీ సరిపడుతుంది, కాదండి మరి వడ టేస్ట్ చేయండి అని ఓ వడ వేసిపోతారు. పోలే ఈ వడతోటి మేనేజ్ చేద్దాం అనుకుంటూ ఉంటే స్వీట్ పట్టుకొస్తారు. ఇప్పుడు స్వీట్ ఎందుకండి అంటే ఇది కాదండి, ఇది సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం అని ఒక చెంచా వేసిపోతారు. దాని నిండా నెయ్యి, పైగా సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం తినకపోతే ఆయన కోపం వస్తుంది, అదే వీడి తినకపోతే ఆయన కోపం వస్తుంది. సీ దాట్, వీడు తినేసి ఆరోగ్యం జడగొట్టుకుంటే ఆయన సంతోషిస్తాడు. ఎవడు చెప్పాడండి ఎవడికి పుట్టిన బిడ్డ రా అన్నట్లు లేదు. సరే పోలే, ప్రసాదం ఏదో కొద్దిగా తినే. ఈరోజు వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని మరొకటి. ఎన్ని ప్రసాదాలు? 3 ప్రసాదాలు, 2 ఐటమ్స్, తర్వాత అరటిపండు, ఇంకా ఇదంతా బ్రేక్ఫాస్ట్. లంచ్ మళ్ళీ 12:30కి లంచ్, 12:15కే లంచ్. ఈ బ్రేక్ఫాస్ట్ అంతా తినేసి వెళ్ళి వేదాంత క్లాసులో కూర్చుంటారు. తత్తు సమన్వయాత్, అది క్లాసు. తత్ అంటే ఏమిటి, తు అంటే ఏమిటి, సమన్వయం ఏమిటి, దాని మీద 15 రోజుల క్లాస్ ఉంది. ఆయన చెప్పుకుని ఆయన ఇలా చెప్పుకుంటూ ఉంటాడు, అది లోపలికి వెళ్ళేది ఏమి ఉండదు. ఎందుకంటే వీడు డల్గా తయారవుతాడు నిద్ర ఆదిశబ్దం చేత. సమ్ కైండ్ ఆఫ్ ఎ స్టూపర్, స్టూపర్ అంటారు, అంటే బ్లాంక్గా అయిపోతుంది. తమో గుణం అంతా ఆవరించేస్తుంది ఆ తిండిని బట్టి, అలాగా ఉండిపోవడం. ఆ పాఠం ఆయన చెప్పుకుంటాడు, లల్లబి లల్లబయ్యారు జోల పాడినట్టుగా పాఠం చెప్పుకుంటూ ఉంటాడు. అది వినేసి పాఠం అయిపోయిన తర్వాత వచ్చాడు, మళ్ళీ 12:00 భోజనం. బ్రేక్ఫాస్ట్ రూల్ ఏమిటో తెలిసిన మీరేమనుకోకండి, ఇలా చెప్తున్నాను, 12:30 వరకు చచ్చిపోకుండా ఉంటే చాలు. అంత తింటే కాదండి చచ్చిపోతావు, ఇది కూడా తినకపోతే ప్రాణం పోతున్నా తినండి. యూ హ్యావ్ టు లివ్ అప్ టు 12:30 ఓన్లీ. 12:30 దాకా బతికుంటే సరిపడుతుందండి, మళ్ళీ భోజనం పెడతారు కదా. అలాగా లఘ్వాషీ 12:30 భోజనం ఎప్పుడు, సాయంకాలం దాకా బతికుంటే సరిపడుతుందండి, అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. రాత్రి భోజనం ఏంటి, తెల్లారి దాకా బతుకుంటామా లేకపోతే నిద్రలో పుష్టి లేక చచ్చిపోతామా? బతుకుంటాం పర్వాలేదు, సరిపడుతుంది అంతే. మీరు అలా భోజనం చేయండి. స్పిరిట్, యు టేక్ ది స్పిరిట్ అండ్ సీ వాట్ హ్యాపన్స్. మీరు ఇంకా డాక్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లా, యూ వాంట్ గో టు ఏ డాక్టర్. ఈ సృష్టిలో అధిక భోజనం చేసేది మనిషి ఒక్కడే. ఏనుగు అధిక భోజనం చేయదు, కుక్క అధిక భోజనం చేయదు, పిల్లి అధిక భోజనం చేయదు, పులి అధిక భోజనం చేయదు, సింహం అధిక భోజనం చేయదు. పులి ఏం చేస్తుందంటే వేటాడి, పశువుని వేటాడి ఎంత మోతాదు అవసరమో అంత తినేసి ఇటు అటు చూసి నాలుకని చప్పరించుకుని ఇంకోసారి కింద చూసి చాలా కడుపు నిండిందని లేచక్కపోతుంది. అప్పుడు నక్కలో వచ్చి దాన్ని తింటాయి. పులి వేటాడిందంటే 10 మందికి భోజనం వస్తుంది, 10 పశువులకి భోజనం వస్తుంది. ఎక్కువ తినదు, ఎంత అవసరమో అంతే తింటుంది పులి కానీ సింహం కానీ. అధిక భోజనం చేసేవాడు మనిషి ఒక్కడే. మనిషి రెసిపీలని కొత్త కొత్తవన్నీ, ఓసారి నాతో స్వామీజీ నైస్ రెసిపీ, సపోటా పళ్ళ రెసిపీ ఆయన గివింగ్ అంటే ఇవ్వండి అన్న. సపోటా పళ్ళు ఏముంది, 2 ముక్కలు తినచ్చు. రెసిపీ అంటున్నారు అంటే ఏదో ముద్ద కింద చేసి ఉంటారని, తీరా కప్పులో ఇచ్చారు. అది సపోటా పండు వాసన ఉన్న ఐస్ క్రీమ్ అది. నేను చెప్పాను మీరు సపోటా రెసిపీ అని ఐస్ క్రీమ్ ఇచ్చారు ఏమిటండి. నేను సపోటా పండు ఇస్తానని మీతో అనలేదు, రెసిపీ ఇస్తానన్నాను కదా. ఇట్ ఇది రెసిపీ. అది సపోటా వాసన వేస్తుంది కానీ అంతా ఐస్ క్రీమే. దాంట్లో చాక్లెట్ కూడా, పేరుకి సపోటా ఐస్ క్రీము చాక్లెట్. ఆ మొత్తం ఆ కప్పంతా బుక్ చేసుకుంటే ఎంత హెవీ అయిపోతుందో తెలుసిన. నేను ఒకసారి ఇన్వెస్టిగేట్ చేశాను, ఐస్ క్రీము కప్పు ఉంటుంది చూడండి, ఒక యూనిట్ ఆఫ్ ఐస్ క్రీమ్ అమెరికాలో 600 క్యాలరీస్ ఉంటుంది.
ఇండియాలో బహుశా సైజ్ చిన్నది ఉంటే 300 400 ఉంటుంది. మీరు రోజు మొత్తం మీద భోజనం చేయాల్సింది 1500, దాంట్లో 600 400 500 ఇదే తినేస్తే ఇంకా మిగిలింది ఎక్కడికి వెళ్ళిపోతుంది? అది ఈ బాటిల్స్ మీద, వాటి మీద, ఈ ఆహార పదార్థముల ప్యాకెట్ల మీద డైలీ నార్మల్ కన్సంప్షన్ 2000 అని వేస్తాడు. ఆ బేసిస్ మీద ఇది ఎంత ఉంటుంది పర్సంటేజ్? 12% 14%. అర్థమవుతుందని నేను చెప్పేది, డైలీ నార్మల్ కన్సంప్షన్ 2000. ఎవరికో తెలుసిన 20 ఏళ్ళ కుర్రాళ్ళకి, అది మనకి కాదు. మనకి డైలీ నార్మల్ కన్సంప్షన్ నేను అడిగాను, ఏమండి డైలీ నార్మల్ కన్సంప్షన్? నేను అనుకున్నా 20 2000 పర్వాలేదండి, ఇంకా చాలా ఉంది, గ్యాప్ ఉంది అంటే అది మనకు కాదండి. ఓ డాక్టర్ చెప్పాడు నాకు, అది 20 25 ఇయర్ ఓల్డ్ యంగ్ పీపుల్ కదా, మరి మనకెంత అంటే 1500 అని చెప్పాడు. మన లిమిట్ 1500, 2000 కాదు. మీరు 2000 పుచ్చుకుంటూ ఉంటే లాగుకుపోతారు. 1500 ఈజ్ అవర్ లిమిట్. కాబట్టి లఘ్వాషి అప్పుడు ఏమవుతుందో, మీకు లఘు భోజనం చేస్తే ఏమవుతుందో తెలుసునండి, సత్వగుణం పెరుగుతుంది. చిత్త ప్రసాద హేతుత్వాత్, ఏకాంతంలో ఉండడము, లఘు భోజనము చేయుట, ఈ రెండు పనులు మీరు చేస్తే చిత్త ప్రసాదము. ఈ చిత్త ప్రసాదమునకు మానసిక తపస్సు అని పేరు. తపస్సులు 3 రకాలు, వాక్కు, కాయా వాక్కు, మనస్సు. మానసం తపః ఏమిటి? మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మానసం తప ఉచ్యతే, 17వ అధ్యాయం. కాబట్టి మనస్సు ప్రసన్నముగా ఉంట. ప్రసన్నం అంటే ఏమిటో తెలుసునండి, అయ్యో ఇది లేదేమిటి అది లేదేమిటి అనే ఆదుర్దా లేదు, ఆందోళన యాంగ్జైటీ లేదు, మానసిక పరాధీనత ఇది లేకపోతే ఎలాగా అది లేకపోతే ఎలాగా అనేది లేదు, కామనలు కోరికలు ఏమీ లేవు, కోపాలు లేవు, ఎవరి మీద కోపాలు తాపాలు లేవు, భయాలు లేవు. ఎలా ఉంటుందంటారు మనస్సు? ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండడం అంటే ఏంటో తెలుసిన, మనస్సు ఉండదు. మనస్సు అంటే కదలిక కదా. చెరులో నీళ్లు ప్రశాంతంగా ఉన్నాయంటే అర్థం ఏంటి? అలలు లేవని అర్థం. మనస్సులో కదలిక లేకపోతే ఆ మనస్సు ఏమిటవుతుంది? బ్రహ్మ అవుతుంది. సైలెన్స్ ఈజ్ నాట్ ఎంటీనెస్, సైలెన్స్ ఈజ్ రియల్ రియాలిటీ, ఆత్మ చైతన్యం, అదే బ్రహ్మ అంటే. కాబట్టి వివిక్త సేవి లఘ్వాషి అనే మాటలకు చాలా విలువ గలదు. యత వాక్కాయ మానస, చూడండి ఎక్కువగా వాగకూడదు. వాక్ అనేది ఎలా ఉండాలి? అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడాలి. ఆయన మాట్లాడడం మానేయమని ఎక్కడా చెప్పలేదు. యోగశాస్త్రంలో కానీ గీతలో కానీ మీరు మౌనం అయిపోండి అని ఎక్కడా చెప్పలేదు. కొంతమంది మౌనం అని అయిపోయి ఇన్ని కాగితాలు పక్కన పెట్టుకుంటారు, 2 3 పెన్సిల్స్ కూడా పెట్టుకుంటారు. కాగితం తీస్తూ ఉండడం, పెన్సిల్ మీద రాస్తూ ఉండడం, ఇస్తూ ఉండడం, రోజంతా అదే పని. మొత్తం సాయంకాలం ఎవరికి మొత్తం ఇంత అయిపోతుంది, అన్ని కాగితాలు ఖర్చు అయిపోతాయి. అది మౌనమా? ఐఎమ్ నాట్ ష్యూర్. మానసం తపహలో వేశారు దాన్ని. మనస్సు కదలిక ఉండకుండా ఉంటే దాన్ని మౌనం అని వేశారు గీతలో. మీరు కాగితాలు రాస్తుంటే మరి మనస్సే కదా అదంతా కూడా. మనస్సు కాయాను మధ్యలో వాక్కు ఆగింది. ఆగిందా? వర్డ్స్ ఫార్మ్ అవుతూనే ఉంటాయి. వర్డ్స్ ఫార్మ్ అయిన వర్డ్సే రాస్తారు. పదము అంటే అది వాక్యే, మీరు పైకన్నా అనకపోయినా వాక్యేది. కాబట్టి అలా అక్కర్లేదు. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగారనుకోండి, మేము ఇప్పుడు మౌనంగా ఉండని చెప్పము, అలా అక్కర్లేదు. వారికి ప్రేమతో చెప్పచ్చు, పాఠం చెప్పేది ఉంటే చెప్పచ్చు, పాఠం చదువుకున్నది ఉంటే చదువుకోవచ్చు, మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసుకుంటే చేసుకోవచ్చు, దానికోసం నోరు కుట్టేసుకోక్కర్లేదు. కానీ సెల్ ఫోన్ మాట్లాడడం మానేయగలరా? యు డోంట్ టాక్. సపోజ్ ఎవరికైనా ఫోన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఫోన్ చేయాలి, ఇప్పుడే చేయాలా?
వాడేదో సమాచారం ఇచ్చేది ఉంది కదా, అది ఇది కలిపి రెండు కలిపి ఒకేసారి రేపు చేస్తే సరిపడుతుంది కదా, ఇప్పుడే ఎందుకు ఫోన్ చేయడం అని వాయిదా వేసేయటం. అంటే ఆ ఏ స్టేజ్ వస్తుందంటే మీరు ఫోన్ చేశారంటే అది అవసరమైన పని ఉంటేనే ఫోన్ చేస్తారు, ఆ పని కూడా మీ పని కాదు, మోస్ట్లీ ఇతరుల పని. వాళ్ళు పాపం మీ వార్త కోసం ఎదురు చూస్తున్నారు, మీ మాట కోసం ఎదురు చూస్తున్నారు, అప్పుడు మీరు ఫోన్ చేసి చెప్తారు, వాళ్ళ ఆదుర్దాన్ని మనసులో పెట్టుకుని చెప్తారు. మీకేమీ ఎవడో మీకు ఫోన్ చేయక్కర్లేదు, మీరు మానసిక పరాధీనత లేదు కదా, ఇప్పుడు ఇంతవరకు ఏకాంతం అంటే అదే కదా, ఎవళ్ళు ఫోన్ చేయక్కర్లేదు. ఫోన్ చేస్తే అయ్యో పాపం వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ ఫోన్కి ఆన్సర్ చెప్పాలనే ప్రేమతో ఆన్సర్ చేయటమే తప్ప ఎవరో వాళ్ళు ఫోన్ చేయకపోతే కాలక్షేపం ఎలా అవుతుందనే మాట ఉండదు. కాబట్టి ఫోన్ వినియోగం కూడా ఆలోచించుకోవాలి. నాకు ఇంకో సంగతి అర్థం కాలేదు, మరి మీరు ఆలోచించండి. మీరు ఫోన్ ఆన్లో పెట్టుకుంటే అది 30 సెకండ్లకు ఒకసారి టింగ్ అంటూ ఉంటుంది, రింగ్ కానక్కర్లా, అంటే ఏదో మెసేజ్లు దాంట్లోకి వస్తున్నాయన్నమాట. అది టింగ్ అన్నప్పుడల్లా ఏదో మెసేజ్ వచ్చిందని మీకు తెలుస్తుంది. ఏమిటై ఉంటుందా మెసేజ్ అని మనస్సు అంటుంది. మళ్ళీ ఏదో మెసేజ్ ఏదైతేనేమిటి అని మీరు అంటారు. మీరంటే మళ్ళీ మనస్సే, ఏమో ఇంపార్టెంట్ ఏమో అని మళ్ళీ మనస్సు ఉంటుంది. ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాం కదా, ఇంపార్టెంట్ అయితే తర్వాత చూద్దాంలే అని మీరు అంటారు. మళ్ళీ మనస్సు ఏముంటుంది, కారు డ్రైవ్ చేస్తున్నా కూడా ఊరికే తొంగి చూస్తే ఏమవుతుంది అని మనస్సు ఉంటుంది. ఇంత ఆలోచన చేసి అంతటి వివేకం కూడా జనులకు లేదు. నేను ఊరికే సాగతీశాను, అంత స్పేస్ ఉందా జనుల్లో? లేదు. టింగ్ అనగానే చూడాల్సిందే, చూడడానికి అదేమో బ్లాంక్గా ఉంటుంది, వీడేదో నొక్కుతాడు, నొక్కగానే రాదు అది, ఇంకోటి నొక్కుతాడు, ఈ లోపల కారు నడుస్తూ ఉంటుంది, వీడే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. నేను ఒకసారి ఒక కారు ఎక్కాను, వాడు అక్కడ ఎక్కింది మొదలుకుని దిగే వరకు సెల్ ఫోన్తోటే ఉన్నాడు. అతనితో మనకి దెబ్బలాట ఎందుకని నేను నోటి మూసి కూర్చున్నాను, దిగినప్పుడు చెప్పాను, చూడయా ఇలాగ నువ్వు ఎప్పుడు డ్రైవ్ చేయకు, ఇది పద్ధతి కాదు, 30 నిమిషాలు డ్రైవింగ్ అంతా సెల్ ఫోన్ మాట్లాడుతూనే డ్రైవ్ చేసాము, సెల్ ఫోన్ మాట్లాడేవో లేకపోతే చూస్తున్నావు, యూ షుడ్ నాట్ డూ దాట్, యూ డోంట్ డూ దాట్. నేను మొన్న ఎయిర్పోర్ట్లో దిగాను, స్కై క్యాబ్స్ అని అతని దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ చేసుకున్నాను, ఇంకొకరు కూడా తోడు ఉన్నారు నాకు. నేను వాళ్ళని అడిగాను, డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడడం విషయంలో మీ పాలసీ ఏమిటో చెప్పండి అని అడిగాను. అడిగితే నేను ఆయన్ని హెచ్చరిక చేస్తానండి, నేను అలాంటప్పుడే మీ టాక్సీ ఎక్కుతా లేకపోతే ఎక్కను. అప్పుడు వచ్చి ట్యాక్సీలో ఎక్కినప్పుడు చెప్పాడు, అరే ఫోన్ మాట్లాడుకో, దింపేసిన తర్వాత మాట్లాడని చెప్పాడు. అతను పాపం అప్లై చేశాడు. మీరు ఎక్కడికక్కడ ఒక ఉపాయం, కారు డ్రైవ్ చేసి వాడు అప్లై చేసి స్థితిలో ఉంటే వేదాంత విద్యార్థులు అప్లై చేయరు ఎందుకని, ఇది ఎక్కడ ప్రారంభం అండి? మీరు ఎయిర్పోర్ట్లో వాడిని రిక్వెస్ట్ చేస్తే వాడే అప్లై చేస్తున్నాడు, మనకే అయింది, వాడు అప్లై చేయొద్దు, యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ ఐ సపోజ్. కాబట్టి అది థింకింగ్ అంటూనే ఉంటుంది, ఏదో మెసేజ్ దానికి వస్తూనే ఉంటుంది. వెన్ విల్ యూ బీ ఏబుల్ టు ఓవర్కమ్ దిస్ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్, ఆల్సో సైకలాజికల్ డిపెండెన్స్? అది థింకింగ్ అందంటే నేను ఆ సైకలాజికల్ డిపెండెన్స్ అనే పాయింట్ని సాగతిస్తున్నా. అది థింకింగ్ అనగానే లోపల ఒక ఒత్తిడి ఉంటుంది, ఏమిటో ఒత్తిడి, అది ఏమిటో తెలుసుకోవాలి అనే ఒత్తిడి ఉంటుందా ఉండదా? ఆ ఒత్తిడి ఉందంటే దట్ ఈస్ సైకలాజికల్ డిపెండెన్స్. అది మీకుంటుంది, నాకుంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు నేను పుస్తకం ఏదో చూసుకుంటున్నాను, ఫోన్ మోగింది, అది ఏమిటై ఉంటుంది ఫోను అని అనిపిస్తుందా అనిపించదా? సపోజ్ స్నానం చేస్తుంటే ఫోన్ మోగింది, ఎవరై ఉంటారబ్బా అని మీరు స్నానం చేస్తుంటే అనిపిస్తుందా అనిపించదా? సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంత లోతైన సైకలాజికల్ డిపెండెన్స్ పెట్టుకుని మీరు ఆ జీవితాన్ని అలాగ ఖర్చు పెట్టేయటం, ఆ సైకలాజికల్ డిపెండెన్స్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత లేకుండగానే దాన్ని నడిపించేయటం, అదేం బాగుండలేదు. వేదాంతం అంటే
ఐడియల్ ఐడియేషన్ కాదు, ఏవో కొన్ని ఐడియాలు ఫార్మ్ చేసుకుని బుద్ధిలో పెట్టుకోవడం కాదండి వేదాంతం. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన పాఠం ఇక్కడుందా ఇక్కడుందండి, మీరు ఆలోచించుకోండి. ఊరికే ఇక్కడ చూశానన్న మాటే తప్ప పాఠం ఇక్కడ ఉంది తప్ప ఇక్కడ లేదు. ఇక్కడ ఊరికే ఓ మాట లగ్భాషి, పాఠం అంతా ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, థింకింగ్ అండ్ ఫీలింగ్. మీరు పాఠాన్ని ఆ లెవెల్కి తీసుకెళ్ళాలి, అప్పుడు మాత్రమే ఆ పరివర్తన వస్తుంది. ఆ చిత్త ప్రసాదము అదే వాక్ కాయ మానసం ఇవి మనకే అధీనములో ఉండవలను. రేపు చూద్దాం హిత వాక్ కాయ మానస. ఓం పూర్ణమద పూర్ణమిదం. ఓం త్రియంబకయ్యామహే సుఖం విష్ణువర్ధనం పూర్వారకమివ బంధనాన్ మృత్యోర్మోక్షీయమామృతాత్.